వచ్చిన బ్రహ్మ విద్య దాచుకున్నావా బ్రహ్మ రాక్షసం అయిపోతావు. అలాగే చేస్తా. మా హాస్టల్ మామడుకో ఫోటో తీస్తా. ఏమిటి నువ్వు కూడా ఫోటో తీసుకోవడానికి వచ్చావు? కాదు సార్, మీకు టెలిగ్రామ్ వచ్చింది, హాస్టల్ వార్డెన్ గారు ఇమ్మన్నారు. ఎక్కడి నుంచి తెలుగా? ఇంటి దగ్గర నుంచి. మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉందట, వెంటనే బయలుదేరాలి. అయ్యో పాపం, ఇప్పుడు రైలు కూడా లేవే. అన్నట్లు వాళ్ళ ఊరు 100 మైళ్ళగా, వాడి స్కూటర్ మీద వెళ్ళొస్తాడు. వస్తాం. సరే. అబ్బాయిలు ఇంకా రాలేదా? వస్తారు. ఇద్దరికి టెలిగ్రామ్లు పంపించాను, మీరు విశ్రాంతిగా నిద్రపోండి. నిద్ర ఎలా నిద్ర పడుతుంది? చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. లాయర్ గారికి కవర్ పంపించావా? ఎందుకండి, అనవసరంగా కంగారు పడతారు. డాక్టర్ గారు మరేం భయం లేదన్నారుగా. పిచ్చిదానా, డాక్టర్లు ఇంకెలా చెప్తారు? మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి. విల్లు కట్టుదిట్టంగా రాయించకపోతే శేఖర్ వేణుకి అన్యాయం చేస్తాడు. ఎందుకండి, లేనిపోయిన అనుమానాలతో బాధపడతారు. నిద్రపోండి. అమ్మా, నాన్న, నాన్న వచ్చావా? బాబు ఎలా ఉంది నాన్న ఊట్లో? పర్వాలేదు. అమ్మా, తమ్ముడు రాలేదమ్మా? వస్తాడు. టెలిగ్రామ్ అందిందో లేదో పాపం. అవునరా, ఇప్పుడు రైలు ఏమీ లేదే, నువ్వెలా వచ్చావు? స్కూటర్ మీద వచ్చానమ్మా. చూశావా, వేణుకి శేఖరికి ఉన్న తేడా అది. దత్తపుత్రుడైన వీడికే నా మీద అభిమానం, గౌరవం. శేఖర్ కన్న కొడుకైనా ఏ మమకారం లేదు. అలా అనకండి నాన్నగారు, అమ్మ చెప్పినట్టు టెలిగ్రామ్ అంది ఉండదు. లేదు నాయన, నీకు తెలియదు.
వాడిప్పుడు సర్వగుణాభిరాముడయ్యాడు. నా పేరు చెప్పి వీలైన చోటల్లా అప్పులు తెస్తున్నాడు, జోదమాడుతున్నాడు, ఇప్పుడు తాగుతున్నాడని కూడా తెలిసింది. ఇక వాడు బాగుపడటం కల్లా నాకు తెలుసు. ఈ ఇంటి పరువు మర్యాద వాడు వీధికిడుస్తాడు నాయన, వీధికిడుస్తాడు. ఇంకేనా లాగేదయ్యా, ఈ అప్పు విషయం అయ్యగారితో చెప్పి తీరాలి. అదుగో శేఖర్ కోసం అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చి పడ్డారు. ఏమిటి వరహాలు, అయ్యగారికి ఒంట్లో బాగులేదు, ఇప్పుడా బాకీలు ఒత్తిడి చేసి అడుగుతారు? అయ్యగారికి ఒంట్లో బాగులేదు గనకే ముఖ్యంగా అడిగి తీరాలి. అవును, ఉత్తర కన్న కొడుక్కి పెంపుడు కొడుక్కి మధ్య దావాల్లో ఆ తీరుకుపోతే మధ్య మాగతే కాదు. డబ్బు కొంచెం భయం ఏం లేదు, తమ్ముడు తెచ్చకపోతే ఆ బాకీ నేను తీరుస్తాను. అంటే గొడవ చేయక వెళ్ళండి. వీల్లేదు వేణు, వీల్లేదు నాన్న. వాడు చేసిన అప్పులు నువ్వెందుకు తీర్చాలి? అసలు మీరు ఎవరిని అడిగిచ్చారు అప్పు? తండ్రి తోట బిడ్డలకి ఇలా అప్పులు ఇచ్చి చెడగొడుతున్నారు. మీ మూలంగానే బంగారం లాంటి కురవాళ్ళు పాడైపోతున్నారు. మమ్మల్ని ఏమంటారండి, మీ బంగారం మంచిదైతే మేమేం చేస్తాం? మీ పేరు చెప్పబట్టి అప్పిచ్చాం, లేకపోతే మేము ఎందుకు ఇస్తాం? కొడుకు చేసిన అప్పు మీరు తీరుస్తారా? సరే సరే, లేకపోతే ఇలాగే కోర్టుకు వెళ్తాం. కోర్టుకు వెళ్తారా? నా పేరు రచ్చ కెడుస్తారా? కాదు, నన్ను నా గౌరవాన్ని కోర్టుకు ఎలాగండి? ఇటువంటి కొడుకును కన్నందుకు నా ఇదే శిక్ష. నాన్న ఆవేశం మంచిది కాదు నాన్న. ఆవేశం కాదు వేణు, అవమానం. ఇన్నాళ్ళు ఎవరికీ తలవంచకుండా బ్రతికా, ఇవాళ అడ్డమైన వాళ్ళు నా ముందు నిలబడి నానా మాటలు మాట్లాడుతున్నారు. ఇదంతా ఆ శేఖర మూలంగానే. వేణు, నిన్ను పెంచుకున్నందుకు నా ఐశ్వర్యం పెరిగింది, వాడిని కన్నందుకు నా గౌరవం పోయింది. కాదు, వాడు నా కొడుకే కాదు, నా ఆస్తిలో వాడికి ఒక్క కానీ కూడా ఇవ్వను. ఇవాళే ఇవాళే బిల్లు రాసేస్తాను. మీ శేఖర్ ఈ కాసుల పేరు నా వద్ద తాకట్టు పెట్టారు, విడిపించుకుంటారా? అమ్మగారి కాసుల పేరు తరతరాలుగా ఎంతో పవిత్రంగా చూసుకుంటున్న ఈ వస్తువులు కూడా తాకట్టు పెట్టారా? అయిపోయి అయిపోయి అంతా సర్వనాశనం అయిపోయింది. అమ్మా అమ్మా, నాన్నగారు చూస్తుంది, నేను ఇప్పుడే డాక్టర్ తీసుకొస్తాను. సుబ్బయ్య గారు, శేఖర్ ఎలాగైనా వచ్చేటట్టు చూడండి. అలాగే, ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో. చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే పరవశమే కాదా? చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే పరవశమే. బంగారు గొలుసులు అందాల నీ ఓర చూపులు, నన్ను బంధించు బంగారు గొలుసులు.
తమ్మని తూమెద నా అనురాగమే తమ్మని తూమెద నన్ను పిలచెను మురిపించెను నీ సొగసుల పువ్వులు చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే పరవశమే కాదా చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే పరవశమే నీటి మీద ఏదో రాస్తున్నారు మీ మాటలు కూడా నీటి మీద రాత కాదు కదా ఎంత మాట నవసీత నా మీద నీకు ఇంకా నమ్మకం లేదన్నమాట నిన్ను మోసం చేసే ఉద్దేశమే ఉంటే దైవ సాక్షిగా దేవుడి గుళ్ళో నిన్ను ఇలా పెళ్ళాడతానా అది కాదండి మా నాన్నగారితో మాట్లాడి పెద్దల ముందు కూడా పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశారు కదా తప్పకుండా కానీ నేనా జమీందార్ గారి అబ్బాయిని నువ్వా మా రైతు కూతురివి మనలో మనకి తేడా లేకపోయినా పెద్దవాళ్ళకు ఉంటాయి చూడు ఈ హెచ్చు తగ్గులు చదును తీయాలంటే కొంత టైం పడుతుంది సీత చిన్నబాబు ఏం గురవయ్యా టెలిగ్రామా ఎక్కడి నుంచి ఇంటి నుంచి సీత మా నాన్నగారికి చాలా జబ్బుగా ఉందట ఇది ఐదో టెలిగ్రామ్ మరి నాకు చెప్పలేదే చెప్పాలని అనుకున్నాను కానీ నీ మీద నాకున్న ప్రేమ నన్ను చెప్పనివ్వలేదు సీత నిన్ను పెళ్లి చేసుకున్న వెంటనే నాకు టెలిగ్రామ్ వచ్చింది వెడుతున్నానంటే అవసరం తీరాక నిన్ను అన్యాయం చెయ్యాలని అబద్ధాలు ఆడానని అనుకుంటావు అందుకే చెప్పలేదు అదేమిటండి మీ నాన్నగారికి జబ్బుగా ఉండంతో నేను అడ్డు పెడతానా వెళ్ళండి వెంటనే వెళ్ళండి సరే నువ్వు అనుగ్నిచ్చావు గనక పెడుతున్నా నాన్నగారికి నయం కాగానే వెంటనే వచ్చేస్తాను చాలా రాత్రి అయింది ఇంటికి వెళ్ళు వేణు ఏడి పెద్ద డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళారండి చూడు నీకు చెప్పినట్టే ఆస్తి అంతా వేణు పేరు రాశారు నెల నెల తనకు తోచినంత శేఖరికి ఇవ్వమని కూడా రాశారు నువ్వేం బాధపడకు వేణు మీకెన్నడూ అన్యాయం చేయడం మీరు చేసిన అన్యాయం ఇంకెవరు చేస్తారులేండి కన్న బిడ్డ మీదే ఇంత కక్ష మీకు నీ తల్లి ప్రేమ నిన్న ఇలా గుడ్డిదాన్ని చేస్తోంది నేను నీ మంచికి శేఖర్ మంచికే చేశాను నువ్వు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటావా శేఖర్ నీకేదో తవ్వి తలకెత్తుతాడు అనుకోకు ఎప్పటికైనా నీ మంచి చెడ్డలు చూసేది నీ దత్తపుత్రుడే చూడు నా స్నేహితుడు కుటుంబరావుని రమ్మని రాశాను వాడింకా రాలేదు వాడప్పుడప్పుడు ఖర్చులు కని నా దగ్గర కొంత డబ్బు తీసుకున్నాడు వద్దన్న ప్రోనోట్ రాసిచ్చాడు ఆడపిల్లలు కలవాడు వాడి దగ్గర బాకీ వసూలు చేయగలి వాడు రాగానే ఆ నోటు వాపస్ చేయండి అమ్మా అమ్మా నాన్నకి ఎలా ఉంది అదేమిటమ్మా నాన్నకింత జబ్బుగా ఉంటే ఒక టెలిగ్రామ్ కూడా ఇవ్వలేదు నిద్రలో నాన్నకేదో ప్రమాదంగా ఉందని పీడకలు వస్తే ఆరాటంతో పరిగెత్తుకొచ్చాను చూసారా నా పిచ్చి తండ్రి ఎప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాడు దానికెళ్ళి నాన్న దాటిలో నాకు లాయర్ గారు ఎదురయ్యారు విల్లేమన్నా రాశారా అవును రాశారా ఏమని మీ అమ్మని అడుగు చెప్తుంది ఏ నాతో చెప్పడానికి భయపడుతున్నావా నీకు నేను భయపడవలసిన అగత్యం లేదురా నీతో మాట్లాడటం కూడా నష్టం పాత్రకి అదేమిటండి కన్న బిడ్డే మీకు పరాయి వాడయ్యాడా ఒరే నాయన మీ నాన్నగారి దృష్టిలో నువ్వు పూర్తిగా చెడిపోయావు అందుకే ఆస్తి అంతా వేణు పేరు రాశారు వాడి పేరు రాశారు నాన్న వాడి పేరు రాయటానికి నీకేం హక్కు ఉంది కన్న కొడుకుండగా దత్తపుత్రుడికి ఎలా రాశావు ఇదంతా నా స్వార్థితం రా స్వార్థితం నా ఇష్టం వచ్చిన వాడికి రాస్తాను వేణుకు ఎందుకు రాశాను ఇదిగో ఈ విల్లులని వివరించా అదే నా విల్లు చిట్టి పారేస్తాను నాన్న
ఆస్తి చేతికి చిక్కిందిగా ఇంకా ఎందుకు ఈ నాటకం శేఖర్ ఉన్న మాట అంటే ఉలికెందుకు ఆస్తి కోసమేగా నాన్నగారి మీద ప్రేమ ఉన్నట్టు నటించావు ఆఖరి క్షణాల్లో దగ్గర ఉండి విల్లు కూడా నీ పేర వ్రాయించుకున్నా శేఖర్ వేణు నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఆస్తి నీకు దక్కలేదు నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 కోట్లకి ఎక్కించకపోతే నా పేరు శేఖర్ కాదు శేఖర్ కూర్చోకెక్కుతావా నాన్నగారు ఎంత గౌరవంగా బ్రతికారు ఈ వేళ ఆయన పేరు రచ్చకీడుస్తావా ఆస్తి కోసం అన్నదమ్ములను కోర్టుకెక్కితే ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఆలోచించావా చచ్చిన వాళ్ళ ఏడుపు ఎవరికి కావాలి స్వార్థం నీలో గరిభవించిపోయిందిరా నీ నుంచి మంచితనం ఎదురు చూడడం నాదే తప్పు తండ్రి బ్రతికుండగానే విల్లు కోసం పెనుగులాడి ఆయన్ని పొట్టన పెట్టుకున్న రాక్షసుడివి మరణించాక నువ్వు తండ్రిని గౌరవిస్తావురా పో నీ మొహం నాకు చూపించకు పో मोचेत नीर तागुतू नौकरला पड़ उंटा अदे विट्रा अन्नय्य अंटे इंट्लो पोम्मंटुन्नाडु ऐश्वर्यं चेतिकि रागाने तमारिपोयावा नायना अम्मा सरे पोतां इप्पुडे इंट्लोंची वेल्लिपोतां कट्टुगुड्डलतो इंट्लोंची वेल्लिपोतां कानी మీ నాన్నగారి ఫోటో మాత్రం తీసుకువెళ్ళలేదు అమ్మా 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 ఎంత మాటన్నావ్ అమ్మా మిమ్మల్ని నన్నడు వెళ్ళిపోమ్మలేదు అమ్మా మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు నేనే వెళ్ళిపోతానమ్మా నేనే వెళ్తా తమ్ముని బాగు చేయడానికి నాన్నగారి యాస్తంత నా పేరు రాశారు వాణ్ణి నువ్వే బాగు చేస్తానంటే ఇప్పుడే యాస్తంత నీకు అప్పగించి వెళ్ళిపోతానమ్మా అమ్మా నాన్నగారు నన్ను పించి పెద్దవాణ్ణి చేసి చదువు చెప్పించారు నాకదే చాలమ్మా నేను ఎక్కడన్నా సుఖంగా ఉండాలని నన్ను ఆశీర్వదించమ్మా వేణు శేఖర్ చూడరా అన్నయ్యలో ఎంత త్యాగం ఉందో ఆ మాటల్లో నేను చూపించగలను త్యాగం పెడతానన్నాడే గాని వెళ్ళాడా శేఖర్ అమ్మా వెళ్ళొస్తానమ్మా వేణు అస్తమానం ఇలా విచారిస్తూ కూర్చుంటే పోయిన వాళ్ళు తిరుగుస్తారా చెప్పు పద హోటల్కి వెళ్ళి భోంచి చూద్దాం నువ్వు వెళ్ళరా నాకు ఆకలిగా లేదు అదే తప్పు ఒరేయ్ నేను నీకు స్నేహితుని కదా నీ మనసులో బాధ నాకు చెప్పకూడదు ఏం లేదురా పరీక్షలా రాయలేదు ఇల్లు దిలిపెట్టి వచ్చేసాను ఏం చేయడానని ఆలోచిస్తున్నాను ఓయ్ దీనికింత విచారం ఎందుకురా వచ్చేయడు రాయట్లే అందాక నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండు అవును రోయ్ అన్నట్లు నీకు ఫోటోగ్రఫీ తెలుసుకుదు నాకు ఆ పన్నిరిసిన మనిషి కావాలి బ్రదర్ ఈ క్షణం నుంచి నువ్వు నా పార్ట్నర్ హరి అవునరా అడ్డు చెప్పొద్దు నిన్ను నా భాగస్వామిగా చేసుకున్నాను ఒరే ఒరే ఎంత గొప్ప ఐడియా వచ్చిందిరా నాకు చూడు నువ్వు నేను కలిసి పని చేస్తే రెండు చేతులతో కాదు కాదు నాలుగు చేతులతో సంపాదించొచ్చు ఒక చేయిలా బారే ఓకే ఓకే కమ్ ఆన్ పార్ట్నర్ మన వర్కర్స్ లో ఒకరు తిని ఒకరు తినకపోతే దేశం బాగుపడదురా కమ్ ఆన్ కమ్ అమ్మా మా గోపాలరావుకి ఇంతలోకే 100 ఏళ్ళు నిండితే అనుకోలేదు వాణ్ణి కడసారి చూసే భాగ్యం కూడా నాకు లేకపోయింది ఇంతకీ ఆ భగవంతుడు సత్పురుషుల్ని తొందరగా తీసుకెళ్తాడేమో ఏం చేస్తావమ్మా కొంచెం ధైర్యంగా ఉండండి ఆడపిల్లలు కలవాడు అతని బాకీ వసూలు చేయకండి రాగానే అతని నోటు వాపస్ చేయండి సుబ్బయ్య గారు అమ్మా మన దగ్గర కుటుంబరావు గారి ప్రోన ఉంటుంది కదూ అవునమ్మా అది వారికి ఇచ్చేయండి ఆ బాకీని వసూలు చేయకూడదు ఆ వసూలు చేయకపోతే బాకీ ఏంటమ్మా ఎంతండి బాకీ 20000 బాబు ఇదిగో అమ్మా 20000 ఎంతైనా సరే నాయన అది వారి ఆఖరి కోరిక తీర్చడం మన కర్తవ్యం ఇచ్చే అమ్మా డబ్బు విషయాలన్నీ నేను చూసుకుంటాను నాన్నగారు చెప్పినట్టే అన్నీ చేస్తే వీధిలో పడి అడుగు తినవలసింది చూడండి కుటుంబరావు గారు ఏం బాబు అప్పు ఎంత త్వరగా తీర్చితే అంత మంచి అలాగే వడ్డీతో సహా గుర్తుంచుకోండి వడ్డీయా ఎంత బాబు మరొకరైతే 112 రూపాయలు మీరు మా నాన్నగారి స్నేహితులు గనక 110 రూపాయలు సార్ 10 రూపాయలా ఏంటి బాబు ఈ విపరీతం చక్రవడ్డీ కానందుకు సంతోషించండి అలాగే బాబు తప్పకుండా తీరుస్తాను సరే ఇక మీరు వెళ్ళి రావచ్చు శేఖర్ ఇంత అమానుషంగా ప్రవర్తిస్తావు అనుకోలేదురా ఇది అమానుషం కాదమ్మా నీ కొడుకు ప్రయోజకత్వం
అప్పుడప్పుడు అడపా దడపా గోపాలరావు గారి దగ్గర తీసుకొస్తున్నావా? అది వడ్డీతో జరి 5,000 అయి కూర్చుంది. అయ్యో అయ్యో అంత డబ్బే, అంత తప్పు ఎందుకు చేశారండి? ఎందుక పెద్ద పులుల లాంటి నీ ఐదుగురు కూతుర్లకి చదువు చెప్పించానా? ఏనుగు లాంటి ఇంటిని టిప్ టాప్ కండిషన్ లో పెడుతున్నానా? నీటి గుర్రం లాంటి నిన్ను మేపుతున్నానా? అందుకే అంత అప్పు నా ఒంటికి ముప్పు. బాగానే ఉంది. మరైతే ఎలాగే అప్పు తీర్చడం? ఒకటే మార్గం, తాతలు కట్టించిన ఇల్లు అమ్మి అప్పు తీర్చేయడం. ఇల్లా చాలండి, ఉన్న ఇల్లు కాస్త అమ్ముకుంటే అమ్మాయిలు పెళ్లిళ్ళు ఎలాగండి? సరేలే, నీ కూతుళ్ళ పెళ్లిళ్ళు అయ్యేదాకా ఆగితే అప్పు తీరినట్టే. ఏమే, మూడేళ్ల నుంచి నేను ఇచ్చే సంబంధాలు తెస్తూనే ఉన్నానా? మీరు తిరగొడుతూనే ఉన్నారు. నీకు నీ కూతుళ్లకు నచ్చే సంబంధం నేను కాదు కదా, దేవుడు కూడా తేలేడు. ఏమో ఇల్లు ప్రశాంతంగా ఉంది, అమ్మాయిలు ఇంట్లో లేరా? ఉన్నారు. ఏమిటమ్మా? ఏమిటి గోల, నన్ను ఒక క్షణం కూడా చదువుకోనివ్వటం లేదు. చదివావు కదటమ్మా ఎంఏ పిహెచ్డి వరకు, నువ్వు ఈ మాత్రం చదువు నీకు చాలని నీ చెల్లెళ్ళ అభిప్రాయం అయి ఉంటుంది. ఏంటి గోల, నేను డాన్స్ రిహర్సల్స్ చేసుకోవాలా వద్దా? చేసుకోమ్మా. పక్కన వాళ్ళని నువ్వు కంట్రోల్ చెయ్యి. సరేలే, ఆయనే ఉంటే మంగలు ఎందుకని? నేను మీ అమ్మనే కంట్రోల్ చేస్తుంటే ఇంతవరకు వచ్చేదా? అదిగో ఆ మూడది కూడా వస్తుంది, దాని కోరికలు కూడా తెలుసుకుందాం. నాన్న నాన్న, నేను సంగీతం సాధకం చేసుకోవాలా వద్దా? ఏమమ్మా బేషుగ్గా చెయ్యి. ఎలా నాన్న, నేను చతురస్రంలో పాట పాడుతూ ఉంటే ఈ ఉమ తిస్రంలో డాన్స్ చేస్తూ ఉంది. నేను ఎప్పుడో చెప్పాను కదమ్మా, ఉదయం నీ పాట మధ్యాహ్నం దాని డాన్స్, టైం టేబుల్ వేసేశానుగా. తారా నీకేం కంప్లైంట్స్ లేవమ్మా? నో డాడీ, నా ప్రాక్టీస్ అంతా కాలేజీలోనేగా. బతికిచ్చావు అన్నట్టు. 1, 2, 3, 4 నంబర్ 5 ఎక్కడ? ఎవరు రాధేనా? దానికి ఆఫీస్కి వెళ్ళయిందిగా భోంచొస్తోంది. అది ఒక్కటే బుద్ధిమంతురాలు, ఏదో ఈ సంసారానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఏమిటి అక్కడ వీళ్ళంతా బుద్ధి లేని వాళ్ళనిగా? ఇంకో పిల్లల మీద ఏమన్నా అన్నారంటే నేను ఊరుకోను. వాళ్ళు మీకు అంత పరువు అయితే వాళ్ళ పెళ్లిళ్ళు చేసి అత్తారని పంపించండి. మ్యారేజ్ స్లేవరీ మమ్మీ, అరిస్టాటిల్ చెప్పినట్టు పెళ్ళంటే బానిసత్వం. ఏ మమ్మీ, వివాహం ఆత్మహత్య లాంటిది. అవునా? పెళ్లి చేసుకుంటే మా తలకు స్వస్తి చెప్పాలి, స్వతంత్రాలేనే ఉండరమ్మా. నోరు ముయ్యండి. వివాహం అంటే విధి, కర్తవ్యం. భార్యగా తల్లిగా తన జీవితాన్ని సార్థకం చేసుకోగలిగితే ఆడది, అది సృష్టి నిర్ణయం. ఆ మాటకొస్తే అదే నా నిర్ణయం కూడాను. అందుకని నోరు మూసుకుని కిక్కురు మనకంటే పెళ్లిళ్ళు చేసుకోండి. నేను ఛాంపియన్ ఆటగానే పెళ్లి చేసుకుంటాను. నేను సంగీత విద్వాంసునే పెళ్లి చేసుకుంటాను. డాన్స్ లో నన్ను ఓడించిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. నేను అసలు పెళ్లే చేసుకోను. యదృశ్యం తన్నస్యం అన్నారు వేదాంతులు. చాలండరా, మీ మీ చదువులకు తగిన మొగుడనే పెళ్లి చేస్తానులేండి. అమ్మాయి రాదా? ఏనన్నా? మీ అక్కయ్యలంతా వాళ్ళకి కావాల్సిన కోరికలు కోరుకున్నారు, మరి నీకు ఎలాంటి భర్త కావాలమ్మా? సారీ డాడీ, నాకు ఆఫీస్కి టైం అయింది. దాని పెళ్లికి ఎంత వదరొచ్చింది, వీళ్ళందరికీ నచ్చినది. ముందు వీళ్ళకి పెళ్లి సంబంధాలు చూడండి. చెప్తాం లక్ష్మి. ఓయే మాట, మీ నాన్న ఏసు ముహూర్తాల నీకు సంతాన లక్ష్మిని పేరు పెట్టాడు, అది అక్షరాలా నిజమైంది. నాన్న, తాతయ్య అమ్మకు అసలు గజలక్ష్మి అని పేరు పెట్టాలనుకున్నాను. అనుకున్నాడు అనుకున్నాడు, అందుకే అది ఏనుగులాగా ఉంది. ఆ పెట్టే పేరు ఏదో ధనలక్ష్మి అంటే ఎంత బాగుండేదో. చాలండి, నీకు మా నాన్నగా పేరెట్టాడు. అందుకేగా ఇలా బాధపడుతున్నాను. కుటుంబరావు అనకుండా ఏ సన్యాసి రావు అంటే ఎంత సుఖపడి ఉండేవాడినో. చేతులు అమ్మా చేతులు. అయ్యో సమయానికి వచ్చాను గనక సరిపోయింది, లేకపోతే శివరాత్రి దాకా ఇంతేగా. రే ధర నడిందిరా, పుట్టగా రండి. దయచేయండి అయ్యో. రే హరే హరే, కెమెరా రెడీ చేయరా. రే 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 రే, వేణు ఈ నా ఇంటి యజమానిరా. సార్ భజంగరావు గారు, ఐఎమ్ సారీ భుజంగరావు గారు. వీడు వేణు మాధవ్, నా పార్ట్నర్. ఓహో, ఇక నుంచి నా ఇంటి అద్దె ఒకరిని కాకుండా ఇద్దరిని అడిగి లేదనిపించుకోవాలన్నమాట. రే ఏమిట్రా, నెల నెల అద్దెకట్టాలా? పోయిన పుష్కరం నుంచి కట్టడం లేదయ్యా. ఓరి మీరు తొందరపడకండి, గురించి కరెక్ట్ గా కడతాం నేను. ఉన్నానుగా. ఎందుకు ఇంకా నన్ను తిప్పి తిప్పి చంపడానికా? బాబు మీరు నా ఇంటి అద్దె ఇవ్వక్కర్లేదు, కానీ ఇల్లు ఖాళీ చేస్తే హాయిగా మరొకళ్ళకి ఇచ్చుకుంటాను. ఎంత మాట అన్నారు, ఎంత మాట అన్నారు. తరతరాలుగా ఇంట్లో ఉంటున్నాం, మమ్మల్ని ఖాళీ చేయమంటారా? ఏదో బిజినెస్ డల్లై కొన్నాళ్ళు ఇచ్చుకోలేకపోయేవనుకోండి. మీ డబ్బు అనా పైసలతో సహా చెల్లించండి, చచ్చినా సరే ఇల్లు ఖాళీ చెయ్యం. వారం రోజుల్లో ఇస్తాం కదండి, దయచేయండి. వారం రోజుల్లో తప్పకుండా. సరే, ఈ సంవత్సరం వారంలోనా వచ్చే సంవత్సరం వారంలోనా? చెప్తాను రండి. ఈ దినవారంలో. రై ఏమిట్రా ఇదంతా? ఒరే నోటికొచ్చిన గడువు పెట్టేశావు,
187 రూపాయలు ఒక వారంలో ఎలారా ఇవ్వడం? సంపాదించాలి రా, సంపాదించాలి. ఇలా మాటపడ్డ నా చేత కాదు. ఒరే నీకు చేత కాకపోతే నన్ను చూసి నేర్చుకోరా, నన్ను చూసి నేర్చుకో. ఒక కవి ఇంకేమన్నాడు, ఎప్పటికే ఏది వాంటెడో అప్పటికా టాకుటాకి అన్యుల హార్తులు నొప్పింపక తానో ఒక ఎస్కేప్ అయి తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎలా ఉంది మరి పార్సీ? ఏడిచినట్టే ఉంది. పదా పొరపాటు జరిగిపోయిందండి, క్షమించండి. క్షమించాలి, కళ్ళు మూసుకొని స్కూటర్ మీద వస్తే ప్రమాదాలు జరగవు. మమ్మల్ని గురించి మీరేం బాధపడకండి, మీకేమైనా దెబ్బలు తగలి ఏమోనని. అయ్యో అప్పచ్చి, అరే ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళడం? రిపేర్ షాప్ దగ్గరలోనే ఉందండి, నేను బాగు చేయించిస్తానుగా, మీరేం అనుకోకండి. అరే హరే ఆ స్కూటర్ నువ్వు తీసురా. అలాగే. అరే అదేంటి మీకెందుకు? అదేంటండి, ఈ ప్రమాదానికి కారకుడు నేను, దీన్ని రిపేర్ చేయించే బాధ్యత కూడా నాదే, మీరే అనుకోకండి. రండి రండి, కమాన్ ప్లీజ్. ఏ షాప్ వాళ్ళ సైకిల్ చూడు, చక్రం వంకరైందండి. అది తెలుసులే బాయ్, ఎంతసేపు పడుతుంది రిపేర్ చేయడానికి? కనీసం గంట అవుతుందండి. గంట? అయ్యయ్యో ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది, ఎలా ఆఫీస్కి వెళ్దాం? మీరేం కాబరపడకండి, మన స్కూటర్ ఉందిగా, పుష్పక విమానం రయ్యమని తీసుకెళ్ళి ఒక నిమిషం దింపేస్తాను. ఇప్పటికి చేసిన ఉపకారం సార్. ఏమయ్యా సైకిల్ రిపేర్ చేసి రెడీగా ఉంచు, నేను సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. 3 రూపాయలు అవుతుందమ్మా. ఏ డబ్బు నేను ఇస్తాను పెద్ద. ఏ ఇదిగో ఇదిగో ఎక్కడికి రా, అడిగి అవసరం వచ్చులాగా. అది కాదు ఎక్కడికి రా అంటుంటే బయలుదేరేటప్పుడు ఎక్కడికి వెళ్తే పనులు అవుతాయట. రే నువ్వు ఇక్కడ బుద్ధిగా కూర్చొని సైకిల్ రిపేర్ చేయించి డబ్బులు ఇచ్చి ఇక్కడే ఉండు, అక్కడ ఇప్పుడే వస్తా. బస్సు తప్పిపోయింది, ఇంక ఎంత దూరం నన్ను నడిచెడతారు? రండి ప్లీజ్ ప్లీజ్ చెక్కండి. ఒక బ్యాంక్ అన్న పరికొని వెళ్ళిపోతున్నారా అండి? ఇదిగో ఇదిగో ఇదిగా. మరి ఇదేనా మన బ్యాంక్? అవును. ఎన్ని గంటలు వదిలి పెడతారా? బోర్డు కనపడటం లేదు, 5 గంటలకి. వెరీ గుడ్, నాకు ఎంగేజ్మెంట్ లేదు, తప్పకుండా వచ్చేస్తాను. ఎందుకు? ఎందుకేమిటండి మిమ్మల్ని తీసుకెళ్తానికి? వాట్? ఐమ్ సారీ, అదే సైకిల్ షాప్ తీసుకెళ్తాను. అక్కర్లేదు, థ్యాంక్స్. ఇదిగో ఇదిగా, మీరు ఎంత అందంగా కనపడతారండి. ఏం జరిగింది బ్రదర్? ఆయిల్ కొంచెం లీక్ అవుతుంది సిస్టర్. గుడ్ ఈవినింగ్, నేను స్కూటర్ రెడీ. మిమ్మల్ని ఇక్కడికి రమ్మలేదే? రమ్మలేదనుకోండి. అయినా ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరులే అన్నాడు సినిమా కవి, అందుకని వద్దన్న వచ్చేసాను. ఘనకార్యం చేశారు, మర్యాదగా పెడతారా లేదా? మా ఇంటి పేరు మర్యాద వారండి. రండి. అబ్బబ్బబ్బా మిస్టర్, మీరు మరీ న్యూసెన్స్ గా తయారవుతున్నారే. ఏమిట్రా ఓని గుక్క తిరగకుండా గింజుకుంటున్నావు? చూడు ఇంటెద్దా నెత్తి మీద పడుతుంది, పోయేదా 2 ఆర్డర్లు సంపాదిద్దాం పదా. ఏమిట్రా నీ బుర్ర బొత్తిగా అవుట్ ఆఫ్ ఆర్డర్ గా తయారైంది. దిగు, ఈ పరిస్థితుల్లో నువ్వు ట్రై చేసావు అంటే ఖచ్చితంగా 4 యాక్షన్లు చేస్తావు. ఆయన దిగు దిగు దిగు. అలా ఏమే సంతాన లక్ష్మి, నీ కూతుళ్ళకి ఈ ఏడైనా పెళ్లి చేస్తావా? చేద్దామనే ఉందమ్మా, తగిన సంబంధాలు రావద్దు. నీ గొంతమ్మ కోరికలకేం లేదు, తొందరలో ఎవరినో ఒకరిని చూసి ముడి పెట్టేస్తే బరువు తగ్గుతుంది. ఏమిటా మా పెద్ద మా బరువు అంతా ప్రేమ వస్తుంది మాట్లాడతావు? నా కూతుళ్ళు పెళ్లిడి చేస్తే చేస్తా, లేతలేదు నీకెందుకు? అదేమిటి అలా ఒంటి కాలం వెళ్ళేస్తా? కాకపోతే ఏమిటే నువ్వే ఆర్చిదనవా తీర్చిదనవా, బరువు అట బరువు. నీ కూతురు బరువు తగ్గించుకుందామనేగా పండమే పెళ్లి చేశావు, పండమే పసుపు పండమే ఘనం ముసుకు తయారైందిగా నీ కూతురు. ఎందుకే అంత మండి పడిపోతావు? ఏదో నీ మేలు కొరింది కాబట్టి అడిగింది. అవునులే, నీ కడగొట్టు కూతురు చేత ఉద్యోగం చేయిస్తున్నావుగా, తక్కిన వాళ్ళ కూడా పెళ్లి మానేసి ఉద్యోగాలు చేయించు. ఏం చేస్తా తప్ప, వాళ్ళ ఖర్చులు పడి చేసుకుంటున్నారు, నీ కూతురు పక్కింటి వాళ్ళందరినీ కూడా పౌడర్ కూడా ఆడబడి వెళ్ళడం లేదుగా. ఊరుకోమ్మా, పెళ్లి పండిట్లో ఏమిటి కూడా
ఎదిగిన కూతుళ్ళను ఇంట్లో పెట్టుకుంటే లోకం అడిగి తీరుతుంది. ఇదే ఊరా అడవా? ఇది ఊరైనా మీరంతా అడవి మనుషులు, ఆ మాటకు అడవి మృగాలు. మీలాంటి వాళ్ళు వచ్చి పెళ్లికి రావడం తప్పు, ఇంక రావడం తప్పు నాది. పదండి పదం. బాగా ఉండదమ్మా, చూసి పోదాం. అయితే మీరు ఉండండి, నేను ఒక క్షణం కూడా ఉండను. నిశ్చింతగా కూర్చున్నారు. సంతోషించవలండి. ఇదిగో ఏమైనా సరే ఈ ఏడాది అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసి తీరాల్సిందే. శుభం, నువ్వు సంబంధాలు తీసుకురా, నీ కూతుర్ల గొంతమ్మ కోరికలు తీర్చు, కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి నేను రెడీ. కాళ్ళు కడుకుని భోజనం చేయడానికి రెడీ అని చెప్పలేదు, ఇంకా నయం. ఇదిగో వెళ్ళి వెంటనే ఫోటోగ్రాఫర్ తీసుకురండి. ఫోటోగ్రాఫరా? ఈ వయసులో మనకు ఫోటోలు ఎందుకే? మనకు కాదండి, అమ్మాయిలకి అందంగా ఫోటోలు తీయించి మన బంధువులందరికీ తలో కాపీ పంపిద్దాం. నాలుగు రాళ్ళు ఒక్కడైనా తగలకపోతుందా? వెళ్ళి తీసుకోండి త్వరగా. అయ్యో ఏమిటది వెళ్ళమంటుంటే? వినపడడం లేదు. ఏమే అమ్మాయిలు ఇంట్లో లేరు, కాస్త నీ చేతితో తలదవ్వే. వెళ్ళమంటుంటే మీకు కాదు? వెళ్తాను లేరే, నువ్వే తలదవ్, కొంచెం పిల్లలాగా ఉండు. సరే. ఎంతవరకు వచ్చింది రాదా సార్? ఏమిటో నువ్వు చేస్తున్న పని? రే, ఆ ఫోటోకి లోపాలు దిద్దుతున్నాను. అయ్యో లోపం దిద్దడం కాదు నాయన, ఆ అమ్మాయికి మీసాలు పెట్టి రుద్దుతున్నావు. అదేరా, ఇంత పరధ్యానం అయితే ఎలా రా? పరధ్యానం కాదురా బ్రదర్, సరేక ధ్యానం. ఆ అమ్మాయిని గురించి ఆలోచిస్తున్నాను రా. ఏ అమ్మాయి రో? ఓహో, ఆ సైకిల్ అమ్మాయేనా? అవునరా, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఆమె కళ్ళే కనిపిస్తున్నాయి. ఈశ్వర, ఏదో తీయని బాధ, చల్లని మంట, గుండెల్లో గులాబీలు, మనసులో మల్లెపూలు పరిమళిస్తున్నాయిరా. అమ్మాయి నేను, నేను ఆ అమ్మాయి. రాత్రి కాలే ఫలించావు కదా, పగటి కాలంలో ఫలిస్తాయట్రా. వేస్ట్ రా టైము. పోరా, చూస్తూ ఉండు, నా కళ్ళన్నీ నిజం అవుతాయి. అవుతాయి అవుతాయి. ఆ అమ్మాయి నాన్న వచ్చి చెంబు తీసుకుని వచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు రా. సరే సార్. ఎవరది? అమ్మాయి నాన్నరా, పెళ్లి చేస్తాడు వెళ్ళు. అది కాదురా, సరిగా వెళ్ళి చూడు, నెల అద్దె కట్టాలి. అవునరా, అద్దె కట్టాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు నా ఫోటోగ్రాఫర్లు? ఎస్. ఫోటో తీయాలా? అవును. మొంగడుకోండి, రండి బాత్రూమ్ రండి. నాకు కాదయ్యా, మా అమ్మాయిలకి. ఓహో, అయితే మీ ఇంటికి వచ్చి తీస్తాం, కానీ ఛార్జ్ మాత్రం ఎక్కువ చేస్తాం సార్. ఎంతైనా కానివ్వండి, మా అమ్మాయిల ఫోటోలు మాత్రం మా అమ్మాయిలాగా ఉండాలి. ఎంత మాట అన్నారు, మా ఆశయం చదవండి. వెనక జరగండి. పైన అన్ని హక్కులు మావి, అన్ని బాధ్యతలు మీవి. బాగుంది నాన్న, బాగుంది. ఓకే, అయితే తమ అడ్రస్ ఇవ్వండి, ఆ చేతుంటే ఒక 10 రూపాయలు అడ్వాన్స్. అడ్రస్ అడ్వాన్స్. తప్పకుండా రావాల్సమా? అలాగేనండి, అడ్వాన్స్ కూడా తీసుకున్నాగా. సాయంత్రం 5 గంటలకి. 5 గంటలకా? ఎదలగా అక్కడికి వెళ్ళాలిగా. బ్యాంక్ కి అమ్మాయి ఫోటో తీయాల. క్యాన్సిల్. తప్పకుండా వస్తాం. పి కుటుంబరావు, రిటైర్డ్ హెల్త్ ఆఫీసర్. ఏమిటి ఈ ఆరోగ్యవంతుడు హెల్త్ ఆఫీసరా? ఈశ్వర, రే నాయన, 10 రూపాయలు జౌలు పెడుతుంది బట్టి. ఉండరా, దీంతో చాలా పని ఉంది. అదేమిట్రు చెప్తా కదరా నాన్న, నువ్వు హారి వీడి దుంపదేగా. నాకు అడ్రస్సా? నమస్తే. ఓ కమరా, మళ్ళీ ఇక్కడ కూడా దయచేశారు ఎందుకు? మరో యాక్సిడెంట్ చేయడానికా? మీరు అలా అనుకుంటే నేను ఏం చేసి చెప్పండి. చూడండి, మీతో ముఖ్యమైన పని వచ్చాను ఇక్కడ. అంటే మీతో అంటే మీ బ్యాంకుతో. చాలా మంచి పని. థ్యాంక్ యూ. చూడండి, మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే డబ్బు ఎంత కావాలి? ఒక 10 రూపాయలు చాలా? 5 రూపాయలు చాలు. మరి మన బ్యాంక్ కొంచెం నమ్మకమేనా? మిస్టర్, గోల్ చేయకండి, ఇది బ్యాంక్, మీ ఇల్లు కాదు, తెలిసిందే? ఐఎమ్ సారీ. చూడండి మిస్ గారు, మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన కాగితాలు ఇప్పిస్తారా? చూశారు, ఇంగ్లీష్ భాష మహా విచిత్రమైంది. అంటే మీ పేరు ముందు మిస్ అని ఉంటే మీకు పెళ్లి కాలేదు అని తెలుస్తుంది.
నా పేరు ముందు మిస్టర్ అని ఉంటే నాకు పెళ్లి అయ్యింది లేంది మీకు చెప్పడలేదు. ఆ మనలో మనమాట మనకి ఇంకా పెళ్లి కాలేదు అనుకోండి. అయ్యా కాగితాలు పుచ్చుకున్నారుగా ఇక దయచేయండి. అదేమిటండి అంత కోప్పడతారు? పోనీ రేపు అకౌంట్ ఓపెన్ చేస్తాను, మీరేం అనుకోరుగా. మిస్ 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 రాధారాణి. థ్యాంక్ యూ చందకే వచ్చింది వస్తా. సారీ మిస్ సారీ మిస్సెస్ మామగారు. మరేం పర్వాలేదండి, మా మంచితనం ఇప్పటికైనా గుర్తిస్తే అంతే చాలు. ఏం లేదు బాబు, మీ ముఖాలు చూసి పొరపాటు పడి ఉంటుంది. ఇది కార్యేషు దాసి, కరణేషు మంత్రి అని నా నిజధర్మ పత్ని సంతాన లక్ష్మి. సరే సరే, మరేం లేదు నాయన, మా అమ్మాయిలకు ఇంకా పెళ్లిళ్ళు కాలేదు. మీరు వాళ్ళకి అందమైన ఫోటోలు తీస్తే అవి పెళ్లి సంబంధాల గురించి పంపిద్దామని. అమ్మమ్మ, అందమైన ఫోటోలు తీయడంలో మాది అందివేసిన తీయండి. అవునండి, మా ఫోటోలు చూస్తే పెళ్లి కొడుకులు టక్కు ఒప్పేసుకుంటారు. ఈ ఫోటోలు ఎవరికి కావాలయ్యా? మా అమ్మాయిల ఫోటోలు కావాలి కానీ. అదేనండి, మేము తీసిన ఫోటోలు. చూడండి, మీరు చక్కని ఫోటోలు తీయండి అమ్మాయిలకి, నేను కమ్మడి కాఫీ కనిపించుకొస్తాను. ఏమైనా త్వరగా తీయండి. నాకు కూడా ఒక కప్పు. మీరు పదండి. సరే, అది పైకి అలా కనపడుతుంది రండి. ఏవో అది ఎవరికి తెలుసండి, మా పెద్దమ్మాయి డాక్టర్ రమాదేవి, ఎంఏ పిహెచ్డి, లండన్ నర్స్. అవునండి, వేదాంతంలో పరిశోధన చేసింది, డాక్టరేట్ వచ్చింది. దూరం అలా తెలుస్తారేమండి, నిజం అండి? ఫోటోగ్రాఫర్లమ్మా, పెళ్లి చూపుల కోసం అమ్మ ఫోటోలు దించమందిగా అందుకోసం. నాకు ఇష్టం లేదు నాన్న. చికాగోలో వేదాంత సభ జరిగినప్పుడు స్వామి వివేకానందుడు ఏం చెప్పాడు? ఆదిమ భారతదేశంలో మహిళామణులైన గార్గి, మైత్రేయి మొదలైన వారు వేదాంతంలో కృషి చేసి. మీ అమ్మ ఫోటో తీయించుకోమంది, తీయించుకో. నాకెందుకు వచ్చిన వేదాంతం? సరే నాన్న, త్వరగా తీయండి, నేను ఇవాళ పుస్తకం కృషి చేయాలి. మీరు అలాగే పుస్తకం చదువుకుంటుండండి, మేము ఇలాగే అదే పొదుగు తీసేస్తాం. పుస్తక రంగు చీర రంగు ఒకటే మాదిరిగా ఉంది కాబట్టి మీరు ఆ చీర తీసేసి అదే డార్క్ షేడ్ చీర కట్టుకోండి. యు విల్ బి వెరీ బ్యూటిఫుల్. త్వరగా పుస్తక రమ్మా. ఇప్పుడు కదా మర్చిపోయావట్రా. అమ్మాయి బిఎస్సి ఆనర్స్. నమస్తే. భరతనాట్యం, కథాకళి, కూచిపూడి చాలా బాగా వచ్చు. మణిపూరి నాట్యం కూడా? ఏదో ఒక పద్ధతిలో అయితే ప్రావీణ్యం సంపాదించవచ్చు, కానీ అన్ని అయితే ఎందులో? ఏదైనా సరే నేను క్షుణ్ణంగా నేర్చుకుంటాను, ఎవరినైనా సరే నిమిషంలో ఓడిస్తాను. ఛాలెంజ్. ఐఎమ్ సారీ హరి, ఈమె ఎలాగూ డాన్స్ దుస్తులే వేసుకుని ఉంది కనుక. ఓ ఎస్, ఆ రూమ్ లో నటరాజ విగ్రహం కూడా ఉందిగా, దాని ప్రకారం మంచి తాండవం పోతులో ఒక ఫోటో తీసేద్దాం. కానీ ఈమె డాన్స్ చేసి బాగా అలసిపోయినట్టుందిరా, అందుకని కొంచెం మొహం గిహం కడుక్కుని ఫ్రెష్ గా పౌడర్ కి ఆర్డర్ వేసుకుని. డబల్ కరెక్ట్, డబల్ కరెక్ట్.
మరపురాని మరువలేని మధుర గాన మందరి మరపురాని మరువలేని మధుర గాన మందరి నందనవన సుందర తమం శ్రీమలో విభావరి మరపురాని మూడో అమ్మాయి అండి, మిస్ వాణి, బిఏపిఎల్, సంగీతం వెనతో పెట్టిన విద్య, అందులో ఏవేవో పరీక్షలు కూడా పాస్ అయింది. అంటే వాణి వీణాపాణి గానరస పని అనమాట. ఏమి గానం, ఏమి తానం? ఫోటోగ్రాఫర్స్ అమ్మా. ఏమిటి, ఆల్ ఇండియా రేడియో వాళ్ళు పంపించారా? రేడియోలో నా ప్రోగ్రామ్ కూడా ఉంది, వాణిలో ముఖ చిత్రంగా నా ఫోటో పెడితే ఎంత బాగుండు. ఈ ఫోటో పెళ్లి చూపులకమ్మా. దానికే ఉందండి, ఈ ఫోటో రేడియో పత్రిక కూడా పంపించవచ్చు. ఒరే హరి, వీణ పట్టుకున్న ప్రజలు తీస్తే బాగుంటుంది. అయితే ఉందండి, వీణ శృతి చేసి తీసుకో. ఫోటోలో శృతి పడదు కదండి. అలా అనగండి మీరు, ఏది చేసినా శృతి పక్కంగానే చేయాలి. మతి పోగొట్టేటట్టున్నారు. ఇక మా నాలుగో అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేయాలి. వద్దండి, ఇంతకనే మెట్ల దగ్గర పరిచయం చేశారు. అది ఐదో అమ్మాయి. అలా కప్పలాగా నోరు చూస్తా అయ్యా, నాకు ఐదుగురు కూతుళ్ళు పంచపాండవులాగా. అయ్యో పాపం. పాపమేం పాపం అయ్యా, భగవంతుడు ఇచ్చిన దానికి మనం ఎప్పుడు బాధపడకూడదు. నాకేం బాధలేండి. ఈ బంత్యాదయ్యా, వస్తుంది చూడు. మిస్టర్ బిఏ. ఏమండి, మీకు వాలీబాల్ చేతవా? వాలీబాల్ కాదండి, ఫుట్బాల్. క్షమించండి, మా వాడికి ఆ తేడాలని తెలియవు. ఉప్పు కప్పు రంగు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడా వేరు. బాలు నందు వివిధ బాలుడు గలవాయని మా వాడికి తెలియదుగా. బాలుడు కదండి. అమ్మా, మీరు మీ ఫోటో తీసి వచ్చారు. అవును, ఇంట్లో ఫోటో వేస్తున్నానా? రేపు నేను క్లబ్ లో ఫుట్బాల్ ఆడతానుగా, అప్పుడు తీయమను. క్లబ్ లో అయితే మీరు స్విమ్మింగ్ డ్రెస్తో ఉండగానే తీసాంగా. ఓకే ఓకే ఓకే. గో ఏమండవా? ఆహా, మీ చిన్నమ్మ ఎలాగో డ్రెస్ చేసుకుని రెడీగానే ఉంది కనుక ముందుగా అమ్మాయి ఫోటో తీద్దాం. అదేనండి, లేడీస్ ఫస్ట్. ఐఎమ్ సారీ, చిల్డ్రన్ ఫస్ట్. నాన్న, ఇప్పుడు ఎందుకు నాన్న? ఇదివరకే ఉన్నాయిగా. అవన్నీ పాత ఫోటోలమ్మా, ఇది పెళ్లి ఫోటో. అందుకని ప్లీజ్ కమ్ ఆన్, రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఎస్ రెడీ, ఫ్లాష్ రెడీ. చూడండి, కొంచెం ఇలా జరగండి, చివరికి జరగండి. అలాగా ఆ చెయ్యి ఇక్కడ పెట్టుకోండి, దీని మీద పెట్టుకోండి, అది గడ్డ కింద పెట్టుకోండి. అబ్బాయి అలా కాదండి, ఇలా. ఓ ఐఎమ్ సారీ, ఆ జడ కొంచెం ముందరకు తీసుకోండి. నో 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 నో, ఇట్ ఈస్ నాట్ గుడ్. సరే వెనక్కి వేసుకోండి, మళ్ళీ మొదట్లాగా. అలాగా తలకాయ కొంచెం అలా తిప్పండి, అలా తిప్పండి. చూపిడు చూపిడు చూపు. అయ్యో, అదేమిటండి, అది కోపంగా చూస్తారు. మీరు అలా కళ్ళు ఎర్ర చేసి చూస్తే అక్కడ పెళ్లికి అదిరిపోయి పారిపోతాడు. అబ్బా, మీరు నవ్వకండి, మీరు నవ్వండి ప్లీజ్. అలా చూస్తుండండి, అలా చూస్తుండండి. నా కళ్ళల్లో చూస్తుంటే పెళ్లి కొడుకు కళ్ళల్లో చూసినట్టు ఉంటుంది. దట్స్ ఇట్ దట్స్ ఇట్. హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్. అమ్మాయి మీరు కలకండి. రెడీ, వన్ టూ రెడీ. మొన్న నిన్ను చూశాను, నిన్న మనసు కలిపాను, నేటి నుండి నిన్నే తలచి వెర్రివాడనైనాను. మొన్న నిన్ను చూశాను, నిన్న మనసు కలిపాను, నేటి నుండి నిన్నే తలచి వెర్రివాడనైనాను. మొన్న నిన్ను చూశాను, లోకానికి చల్లని గాలి నా పాలిట వడగాలి,
గాలి నా పాలిట వడగాలి పగలే పెను తీకటి కాగా నీ మోమే దాబిలి తాళలేను దాలి దలిచి నీ వాణి గచేయాలి మొన్న నిన్ను చూశాను నిన్న మనసు కలిపాను నేటి నుండి నిన్నే తలచి వెర్రివాడనైనాను మొన్న నిన్ను చూశాను కనులు తెరచి జగమే మరచి కలలు వేయి కంటాను కనులు తెరచి జగమే మరచి కలలు వేయి కంటాను కలలోను మేను మరచి చెలి మాటే వింటాను నాలో గల తీయని బాధ ఎలా తెలుపుకుంటాను మొన్న నిన్ను చూశాను నిన్న మనసు కలిపాను నేటి నుండి నిన్నే తలచి వెర్రివాడనైనాను మొన్న నిన్ను చూశాను హలో హలో మిస్టర్ నా ఫోటోస్ రెడీగా ఉన్నాయా కొంచెం పని ఉందండి చూడండి ఈ ఫోటోలన్నీ పెళ్లి కొడుకులకు పంపిస్తారా అనేగా మా అమ్మ నాన్న ఉద్దేశం మరి మీ ఉద్దేశం ఏమిట్రా పొద్దు నుంచి ఈ అనౌన్స్మెంట్ ముందే కూర్చున్నావు మిగతా వచ్చేయరా సన్యాసినికి పల్లెదు నమస్కారం అండి మీరే వచ్చేసారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఏమండి మీ ఫోటోలు బ్రహ్మాండంగా వచ్చాయి కబాల్ తీసుకెళ్ళండి వాడితో చాలా పని ఉందిరా వీటిని టచ్ చేయాలండి అవి టచ్ నీకు అవును రాయ్ నాకు డార్క్ రూమ్ లో పనుంది చాలా ప్రింట్ చెయ్యాలి సరే మా ఫోటోలు రెడీగా ఉంచండి మా నాన్నగారు వచ్చి తీసుకెళ్తారు అరే డార్క్ రూమ్ కా బచ్చే ఏంట్రా పానకంలో పొడకలాగా ఏమిట్రా నువ్వు చేసిన పడరా వదలరా చెప్పదలరా చెప్పదలరా ముడిపోతుంది ఒరే నేను అన్న మాట తప్పే ఉందిరా ఫోటోలన్నీ రెడీగా ఉన్నాయి కదా అవి ఇచ్చి డబ్బు తీసుకోకూడదా వాయిదా ఎందుకు ఫోటోలు కాస్త ఇచ్చేస్తే అమ్మాయి మళ్ళీ రావద్దు అదే ఐడియా అదృష్టవంతుడు నీ మూలంగా నా అదృష్టం కాస్త అడ్డం జరిగిందిగా బెటర్ లక్ నెక్స్ట్ టైం నేను ఎత్తిరా సారీ ఇది లాండ్రీయా నేను ఫోటో స్టూడియోలో అనుకున్నాను ఇది మా సైడ్ బిజినెస్ అండి ఫోటోలు తీయడం మా స్పెషాలిటీ అయితే మా కుక్కలు ఫోటో తీస్తారా కుక్కలక ఓహో తీస్తాం తీస్తాం ఎవరికైనా తీస్తాం ఎన్ని కుక్కలు ఉన్నాయండి ఫోర్ నేను యూరోప్ లో ట్రావెల్ చేసినప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కుక్క ప్రజెంట్ చేశారు అబ్బా చాలా అసాధారణమైన కుక్కలే ఉన్నమాట కనుక 200 ఛార్జ్ చేస్తాం అడ్వాన్స్ గా కొంత డబ్బిస్తే రీజనబుల్ చెక్ ఇవ్వనా బ్యాంకులో డబ్బు ఉండాలి కానీ మాస్టర్ కూడా మాకు తెలుసు రండు రాసి ప్రఖ్యాత నాట్యతార హేమ ఇంద్రాని చెక్ ఇస్తే తిరుగులేదంట మరి కాపీలు ఎప్పుడిస్తారు అంటే దేవుడికి తెలుసా ఇలా అంటే ఒక రోజులు ఇస్తామని థ్యాంక్ గాడ్ ఒరేయ్ నువ్వు ఈ అంతర్జాతీయ కుక్కలకి చక్కగా ఫోటోలు తీస్తుండు నేను ఇప్పుడే వస్తాను అవును రోజు నా పని ఇంతేగా ఒరే ఇది విశాలాంధ్రా చక్క డబుల్ థ్యాంక్స్ ఏమండి కాఫీ ఓవల్టీన్ మీ కుక్కలకి హలో మిస్ ఏమండి ఇక్కడ రోజు కూర్చుని అమ్మాయి రాలేదండి ఎంక్వైరీ కంట్రోల్ ప్రక్కన ఉంది కావాల్సిన సమాచారం అక్కడే పోగొట్టా చేయండి అలాగా ఇక్కడ అన్ని ఒకటిగానే ఉన్నాయండి ఏమండి ఏదైనా చెక్కు తెచ్చారా అవునండి సంతకం చేయండి
నంబర్ 8. అరే మిమ్మల్ని ఈ కౌంటర్ కి మార్చారా? అరే ఒక నోట్ తక్కువైందే మిస్టర్. 100 రూపాయల నోట్ ఏమైనా అడ్డపడిందా? కొంచెం చూడండి. లేదే జాగ్రత్తగా చూడండి. ఎక్కడ కనిపించడం లేదే. ఏమిటండి వెతుకుతున్నారు? ఏం లేదు. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ఇంకెవరో లేరండి. ఏం జరిగింది? 100 రూపాయల నోట్ ఒకటి కనిపించడం లేదు. చూడండి మీకు నష్టం రావడం నాకు ఇష్టం లేదు. అంటే? అంటే మీరు నాకు 100 రూపాయల నోట్ ఎక్కువ ఇచ్చేశారు మిస్ ఆధారాన్ని. నిజంగా? ఇలా రోజుకు ఒక నోటు పారేసుకుంటుంటే ఇక మీ బ్యాంక్ ఇక్కడ ఉండనక్కర్లేదు. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. రాధా డబ్బు విషయంలో ఇంత జాగ్రత్త? ఈ నోట్ కింద పడి ఉందే. ఇక్కడే ఉందా? సారీ సార్. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉంది. ఎవండి 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 కళ్ళు తిరుగుతా కాసేపు కూర్చోండి. మావాడు బ్యాంక్ వెళ్ళాడు, తప్పకుండా వస్తాడు. వస్తాడు వస్తాడు. ఇలాంటి కుంటి సాకులు ఎన్నో సార్లు విన్నాను. ఇదిగో అబ్బాయి, మీ చుట్టూ తిరిగినన్ని సార్లు ఏ దేవాలయం చుట్టూ తిరిగినా కాస్త పుణ్యం పురుషార్థం అన్న కలిసి వచ్చేది. మావాడు మాట అంటే పాటు మీ అద్దె అనా పైసలతో సహా పారేస్తాడు. ఏది పారేమని ఉంటుంది? అడుగో మాటలను వచ్చేసాడు మావాడు. ఆ డబ్బిచ్చేసేరా. ఉండరు. నమస్కారం అండి. పెద్దలు నిలబడ్డారంటే దయచేయండి కూర్చో. మనలో మన మాట నూడా. ప్రస్తుతానికి ఈ 100 రూపాయలు ఇందులో మళ్ళీ బాకీయా. ఆ పప్పులే ఉడకు. ఈ సామాన్లన్నీ బేలం వేయిస్తాను. డిగ్రీ కూడా వద్దండి. డిగ్రీ ఎందుకండి? నెల తీసుకోవడానికి. నెవర్ మైండ్ నెవర్ మైండ్. రే 600 పడే రాయన మోహన. పడేయండి. మాట మాట అంటే మాట అన్నమాట నిలబెట్టుకోవాలి. నాకు పౌరుషం వచ్చింది మధ్య. మన దగ్గర డబ్బుందిగా పారేసి. లేదురా లేకపోవడం ఏమిట్రో. 200కి దిక్కిచ్చిందిగా ఆ కుక్కల డాన్సరు. ఇచ్చిందిలేరా? మరి 100 ఇస్తావే, ఇంకొక 100 ఏం చేశావు? ఏం లేదురా, పాప మా అమ్మాయి లేదు ఆ అమ్మాయి. ఆపదలో ఉంటేను ఆదుకున్నావురా దానకర్ణ. ఇప్పుడు ఆయన ఇల్లు వదిలిపెట్టి పొమ్మంటే సత్రాలు కూడా గాలిగాలి. ఇదిగో అబ్బాయిలు అమ్మాయిల్లాగా ఏలగల పడి కూర్చుంటే లాభం లేదు. నా అద్దె నాకు ఇస్తారా లేకపోతే మీ చేతులకు బేడీలు వేయించి జైల్లో పెట్టించమంటారు. ఆగండి. ఇదిగోండి డబ్బు. మీరు ఆ డబ్బు కూడా ఇచ్చేసేయండి. ఇచ్చేరా? అబ్బా ఇచ్చేరా? తీసుకోండి. ఒక్క నిమిషానికి ఒక్క నిమిషానికి ఎంత అవమానం చేసి గొడవ చేసావయ్యా. ఆ డబ్బు తీసుకొని మిగతా చిల్లర పడే. ఆ మిగిలిన డబ్బు అడ్వాన్స్ కింద జమ కట్టానులే. కావాలంటే రసీదు రేపు పంపిస్తాను. అక్కర్లేదులేండి. మా మొహం మీద మీకు నమ్మకం లేకపోయినా మీ మొహం మీద మాకు మంచి నమ్మకం ఉంది. అంటే సరే దయచేయండి. మీ బిజినెస్ చెప్పుటల్ అవుతుందో. నాకు డార్క్ రూమ్ లో పని ఉంది, చాలా డెవలప్ చెయ్యాలి. మంచివారి, మీరు ఇక్కడ ఇంటి బాకీ ఉండి ఆ డబ్బు నాకు ఇచ్చేస్తారా? అబ్బే లేదండి, అది మీరు పొరపాటున ఎక్కువగా ఇచ్చేసింది. ఎందుకండి అబద్ధాలు? ఈ మధ్య అలవాటు అయిపోయిందండి. చూడండి నా మీద మీకు కోపం వచ్చింది కదా. మరి అవును, మరి మిమ్మల్ని వెంటబడి విసిగించి వేయించాను. యాక్సిడెంట్లు చేసి అల్లరి చేశాను. నన్ను క్షమిస్తారు కదా? చేయి వదలండి. మీరు నన్ను క్షమిస్తానంటే ఏం చేయగలను? అదుగు అదుగు నవ్వుతున్నారు అంటే క్షమించినట్టే కదూ. మళ్ళీ Yeah.
పులకించెను నామది ఎందుకో పులకించెను నామది తెలియని హాయినే ఎందుకో పులకించెను నామది ఎందుకో పులకించెను నామది మరి నీ కంఠం అలా పురివిప్పిన నెమల్లాగా రాగాల విరజిమ్ముతుందే ఇది నా డబ్బు నా జీవితం నా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాను నీకే నీ జీవితం నీ ఒక్కడిది కాదు నిన్ను కన్న వాళ్ళకు కూడా దాని మీద హక్కు ఇతరుల జీవితాలతో చెలగాట అలాట మంచిది కాదు నాయన నేను ఎవరి జీవితం పాడు చేయలేదే లేదు ఈ పిల్ల ముఖం చూసి నిజం చెప్పరా నిజంగా ఈ అమ్మాయి ఎవరో నీకు తెలీదు ఏమో నాకే తెలుసు ఏమండి నన్ను మోసం చేయకండి దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్నారు మర్చిపోయారా అమ్మా నీ కడుపున పుట్టిన నా మాట నమ్ముతావా ముక్కు ముఖం తెలియదు దాని మాట నమ్ముతావా ఇందాకనే చెప్పానుగా నాయన నువ్వేం చెప్పినా నమ్ముతానని అత్తయ్య మీరు కూడా నన్ను అన్యాయం చేస్తారా నేను చెప్పిందంతా నిజం నా మాట నమ్మండి చాలే నీ మాట నమ్మే నా బిడ్డతో విరోధం తెచ్చుకున్నాను నిన్ను నా ఇంట్లో చేరనిచ్చే నా శేఖర్కి దూరం అయ్యాను నా బిడ్డ నిజాయితీ నాకు తెలుసు ఇక డైకే ఇప్పుడు నాకు నువ్వు నచ్చావమ్మా అమ్మా ఈ కాలంలో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు అందుకేనా ఎక్కడి వస్తువులు అక్కడ పారేసుకుంటున్నావు చూడు ఈ ఉంగరం నీదేనా అవునమ్మా ఇదిగో నా పేరు కూడా ఉంది థ్యాంక్స్ మమ్మీ ఆ పిల్ల ఎవరో నీకు తెలియకపోతే నీ చేతి ఉంగరం ఆ పిల్ల వేలికి ఎలా వచ్చింది ఇప్పటికైనా సీత చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమేనని ఒప్పుకో అమ్మా నా మీద ఏ మాత్రమైన గౌరవం ఉంటే నిజం ఒప్పుకోరా అత్తయ్య
ఘాటుగా పెళ్లి చేసుకున్నా సరక్షణమైన పిల్లనే చేసుకున్నా కూటికి పేదదైనా సీత గుణానికి ఏమీ పేదది కాదురా ఇక నీ అన్యాయాలు అబద్ధాలు కట్టిపెట్టి మర్యాదగా నీ భార్యని ఏలుకు నువ్వేదో నా మాట విని తల్లికి కదా అనుకుంటే నువ్వు పరాయి వాళ్ళతో కలిసిపోయావు సీత పరాయి కాదురా ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకుందావు అప్పుడే మనకు ఆత్మీయురాలైన శేఖర్ నేను బ్రతిమాలుకుంటాను ఈ ఇంటి మొదలకి అన్యాయం చెయ్యకురా నాయన శేఖర్ బాబు ఇవి చేతులు కావు కాళ్ళనుకో स्ने सहाय पड़ा लक्ष्य परोपकार शरीर चूँगी मेलग अला पारक रही दी आस्पत्रि डबुल चला बहुत रही అయ్యా ఇది పబ్లిక్ గార్డెన్స్ ని ఊర్కే అన్నారా ఏమండి మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ వెళ్ళి కూర్చున్నా ఓయ్ పదండి మావర్ సైకిల్ తీసుకుని త్వరగానే వచ్చేస్తాడండి కూర్చోండి మీరు కూర్చోండి ఓ లేడీస్ ఫస్ట్ కదా ఇక్కడ చల్లగా ప్రశాంతంగా ఏకాంతంగా ఉంది కదా चूसर इक चला बहुत मुसलवा पसवा एवरू रहा इकड़की हाईगा मन बाध लेकिन ओहन चाले एनो विषयाे गये ना गड़ अर निम स्लो चूपन गड़ खरीदे रहा అంటే మీరు ఉద్యోగంలో చేరిన తర్వాతే కొన్నారన్నమాట సరేనండి ఇందాక మీరు ఏదో చెప్పాలనుకున్నారు కదా మరి అవును అన్నట్టు మీకు రేడియో సంగీతం అంటే చాలా ఇష్టం కదా అరే బాగా జ్ఞాపకం చేశారు ఇవాళ మా అక్కయ్య రేడియోలో పాడుతోంది నేను తప్పకుండా వినాలి వెళ్ళేస్తాను బై బై మేడం యువర్ సైకిల్ ఇస్ రెడీ థాంక్యూ బై 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 ఒరే చవట రద్దమ్మ అప్పుడు ఏ మునిగిపోయిందని వచ్చావరా కాసేపు ఆగి రాకూడదు అదే ఉట్రాయ్ మనం అనుకున్న ప్రకారమే వచ్చానగా అసలు ఇంతకు చెప్పావా లేదా ఏం చెప్పనురా నోరు తిరిగిలోగానే నువ్వు తగలట్టావు ఓరి నీదుం పటేగా ఎన్ని నవలలు ఎన్ని కావ్యాలు చదివావు ఎన్ని సినిమాలు చూశావు సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎలా మాట్లాడుకుంటారు ప్లీజ్ మిలమిల మెరిసే నీ కళ్ళు లేత గులాబీ వంటి నీ బుగ్గలు కనీసం ఈ గ్యాస్ అన్నా గుర్తు లేదా ఏం చేయమంటావురా సమయానికి నోట్లో ఉంచి మాట రావటం లేదు సంతో చూడు ఈ పుస్తకంలో ఉన్న నాలుగు లైన్స్ బట్టి పెట్టు ప్రేమ లేఖలు చలం రైట్ రైట్ అంటే కాదు ఇది గట్టిగా బట్టి బట్టి నాకు అప్పచెప్పు చా నీకా తర్వాత ఆ అమ్మాయికి అప్పచెప్పు ఓకే కమ్ ఆన్ ఒరే అందంగా లేదు లేకపోతే మీ కళ్ళు పడతాయి బాబు ఇంతకు ఎవరోరా ఈ అమ్మాయి అదే తెలియట్లేదండి చవట వెళ్ళి పేరు అడ్రస్
పెళ్ళైందో ఇప్పుడే కనుక్కుతాను బాబు. ఆ అమ్మాయి ఇంకెవరు కదండి, ఆ మధ్యన మన ఇంటికొచ్చారే కుటుంబరావు ఆయన కూతురు. అయితే మన చేజెక్కిందన్నమాట. ఆయన గారి భార్య గారికి మీ గురించి మా గొప్పకు చెప్పారు బాబు, అందుచేత ఆయన గారిని పిలిపించి అప్పు తీరుతావా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తావని గట్టి అడిగాడు బాబు. అదేమిట్రా నన్ను పెళ్లి చేసుకోమంటావా? అప్పుదండి, ఇలాంటి అమ్మాయిలకు తాళి కడతేనే గాని మాట. అది ఒక పాయింట్. అయితే రేపే హైదరాబాద్ ప్రయాణం, ఎందుకో తెలుసా? పెళ్లి చూపులు. ఎల్లుండి పెళ్లి, అవతలి నుండి ఈడాకలం. నా తెలివితేటలు నీకు అర్థమైనా? ఇదంతా మిస్తాను బాబు. కూర్చోండి బాబు. మా వారు చెప్పారు మీరేదో బాకీ గురించి ఒత్తిడి చేస్తున్నారని. ఐదుగురు అమ్మాయిలకు పెళ్లిళ్ళు కావాలి, మీరు కాస్త గడువు ఇప్పిస్తే. ఎంత మాటమ్మా, ఏదో మీ ఇంటి విషయాలు తెలియక ఒత్తిడి చేశానే కానీ దానికేం లేదు. అమ్మాయిని పెళ్లిళ్ళు అయ్యాకి అప్పు తీర్చవచ్చు. నా తండ్రి నా బాబే, మీ అమ్మకారు చల్లగా, మీ అత్తగారు చల్లగా, ఎంత చల్లని మాట చెప్పారు నాయన. ఇదిగో ఏమండా చూసారా, ఆయన ఎంత మంచివారో. ఆనాడు మీరు కోపగించుకుని వెళ్లిపోయారు గాని కొద్దిసేపు అవుతే ఎంత బాగుండేది. మా నాన్నగారి కాలం నుంచి మనం ఆప్త మిత్రులు, ఈనాటి నుంచి ఆప్త బంధువులం కావాలని నా కోరిక. అప్పు విషయాన్ని మర్చిపోవాలని నా ప్రార్థన. అమ్మా, అమ్మాయిల పెళ్లి విషయంలో ఆలోచించారా? మా శాయశక్తిలా ప్రయత్నిస్తూనే ఉన్నావు నాయన. ఆ భగవంతుడు ఎప్పుడు మా భారం తగ్గిస్తాడో ఏమో. మీరేం బాధపడకండి అమ్మా, నాకు సాధ్యమైనంత వరకు కొంత బరువు తగ్గిస్తాను, అంటే నాకు తోచిన సహాయం చేస్తాను. నమస్తే. ఏమిటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఎంతసేపైంది మీరు ఇక్కడికి వచ్చి? ఇప్పుడే లేండి. అయితే పర్వాలేదు, కూర్చోండి కూర్చోండి. ఏమిటిది? ఇది 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 నా ప్రేమలేఖ, నీకు చూపించడానికి తీసుకొచ్చాను. అయితే ఇంకే ఇలా ఇవ్వండి. మరి మీరు నవ్వుతారేమో, నా జీవితంలో మొదటిసారిగా రాసిన ప్రేమ లేఖ ఇది. తప్పరు కదా? అయితే చదవండి. పూజురాలైనా? ఓ అది రాసి కొట్టేశానుగా, చదవండి. ప్రియా అదుగో నవ్వుతున్నారు. ప్రియా, నువ్వు దగ్గర లేనప్పుడు నా హృదయంలో ఎన్నో భావాలు చెలరేగుతాయి. ఒక్కొక్క భావం ఒక్కొక్క కావ్యమై గానం చేస్తుంది. ఈవేళ ఈ చల్లని చంద్రకాంతిలో నా హృదయం నీకు తెలియచేస్తాను, దాన్ని నీకే అంకితం చేస్తాను. నేను నిన్ను నిన్ను నిజంగా మనసారా ప్రేమిస్తున్నాను. ఇందాకనే వినేశారా, మంచి పని చేశారు. నా భావం నీ నోటమిట వింటుంటే ఎంతో అందంగా ఉంది. ప్రేమ లోలో నదాతలేను, నాలోని మధుర ప్రేమ లోలో నదాతలేను. నీ ముందు ఎందువలనో నేనేమి తెలుపలేను, నాలోని మధుర ప్రేమ. నీలోని
దారిలోన పయనించు తంద మామా మేఘాల దారిలోన పయనించు తంద మామా ఏకాంత సీమలోని మా వైపు చూడకోయి మా గాథలల్ని నీవు లోకాన చాటకోయి నాలోని మధుర ప్రేమ మదిలోని మాట తెలిపే మనకైన వాడు ఇప్పుడే మదిలోని మాట తెలిపే నా చేత చేయి ప్రియమైనదే దయచేసి చందమామా దీవించి సాగవోయి మధుర ప్రేమ లోకాన చాటకోయి ఇన్నాళ్ళుగా ఈ అదృష్టాన్ని అందుకోలేకపోయాను సుమా. అదృష్టవంతురాలి నేను, మీ అనురాగాన్ని నోచుకోవడం నా భాగ్యం. రేపు మీ ఇంటికి రానా? వచ్చి అదే మీ నాన్నగారితో మన పెళ్లిని గురించి. వరుడు కావాలి, వాంటెడ్ బ్రైడ్. వరుడు కావాలి, ఒక్క ప్రకటనలో కూడా పెళ్లి కూతురు కావాలని లేదే. నాన్న దాదా, ఓ ఫోటోగ్రాఫర్ గారా, మీరు నీతో మాట్లాడాలని వచ్చారు. ఏంటి సంగతి? సంగతి అండి, సంగతి ఏమిటి? బాగుంది, నన్ను అడుగుతారేమిటి చెప్పండి. కూర్చోండి. ఏం పని మీరు వచ్చారు? నేనా అండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. వెనకాడతారే? ఏం లేదు, మీరు మీ అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేసే ఉద్దేశంతోనే కదా ఆ ఫోటోగ్రాఫ్ తీయించారు. అవును, ఆ బిల్లు అప్పుడే పే చేసేసాంగా. బే అది కాదండి, మీ అమ్మాయిల్లో ఒకరికి పెళ్లి సంబంధం తెచ్చారా? ఓరిడ చెప్పండి, ఏ నెంబర్ అమ్మాయికి? నేనేనండి. రాధ అమ్మాయి ఒప్పుకుందా? ఒప్పుకుందండి, మీతో మాట్లాడమని కూడా చెప్పిందండి. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, ఇక నేను చేయవలసిందంతా పెళ్ళే. కానీ కానీ ఏమిటండి? అమ్మాయిల పెళ్లి విషయంలో ఫైనల్ అథారిటీ మా హోమ్ డిపార్ట్మెంట్, అంటే మా సంతాన లక్ష్మి. ఆవిడ మంజూరు చేయిందే గాని మంగళసూత్రం కట్టడానికి వీలు లేదు, స్ట్రిక్ట్ ఆర్డర్స్. ఏమండి ఏమండి, మీరు ఎలాగైనా వారి చేత ఒప్పించండి. తప్పకుండా చేస్తాను, తప్పకుండా ఒప్పిస్తాను. లక్ష్మి లక్ష్మి సంతానం, ఎక్కడ పెత్తనాలకు కొనేట్టు ఉంది, ఈవేళ ఆమోద ముద్ర ఏం చేద్దాం, తీసుకొస్తాను వెళ్ళి. నమస్తే ఫోటోగ్రాఫర్ గారు. నమస్తే. మరిది గారు చెల్లి కంటే చాలా పొట్టిగా ఉన్నట్టున్నారే. ఫోన్ లేవే, మనలాగే హై హీల్స్ వేసుకుంటారు. మరిది గారు మీరెంతవరకు చదువుకున్నారండి? బిఏ పరీక్షకు రాద్దాం అనుకున్నాను. ఇప్పుడు మానేస్తారా? మంచి పని చేశారులేండి. రాధా రాధా అని రామకోటి రాస్తే మార్కులు వేరుగా. కరెక్ట్. మీకు సంగీతంలో పరిచయం ఉందా? ఓ రోజు రేడియో సిలాన్ పెట్టుకుని పాటలు అన్ని వింటుంటాను. దట్స్ నాట్ మ్యూజిక్. ఐ సీ. yes అన్నట్టు మీకు స్పోర్ట్స్ లో ఏమైనా ప్రవేశం ఉందా? ప్రవేశానికి ఏముందండి, టికెట్ కొనుక్కుంటే ఎవరైనా ఏ మ్యాచ్ కైనా వెళ్ళొచ్చు. అది కాదండి, మీరు ఏమైనా ఆటలు ఆడతారా అని. ఓ అదే ఆడతాను, చెడుగుడు బిల్లంగూడు బొంగరాలు అన్ని ఆడేవాడిని, కోతి కొమ్మచ్చి కూడా ఆడతాను. కోతి మీకు భరతనాట్యం వచ్చా? నాకు భరతనాట్యం భార్య నాట్యం రావండి. ఫోన్లేండి, లేక మా రాధ నేర్పిస్తుంది చెవి పట్టుకుని. అంటే తెలుగు డాన్సులు రావు గానీ ఇంగ్లీష్ డాన్సులు వచ్చు. రాక్ 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 ఇవన్నీ వెరీ గుడ్. ఏమిటి బోలంతా? కాస్త ట్రయల్ చూస్తున్నావు అమ్మా అంటే. ఓ ఇద్దరుంటే ఏకాంతం, ముగ్గురుంటే మంద అన్నారు పెద్దలు. రండరా పోదాం. మరిది గారు వస్తా కదా. అందుకేనమ్మా వచ్చిన సంబంధాలు వచ్చినట్టు పోతున్నాయి. అమ్మాయి నువ్వు ఒక్క రానివమ్మా, కష్ట సుఖాలు తెలిసిందనివి. ఓయ్ వేణు, నువ్వు నాకు నచ్చావోయ్, మా ఆవిడకు నచ్చావో, ఫినిష్. నేను చెప్పలా, కళ్యాణం కోసుకొస్తూ ఉంటే అల్లుళ్ళే వెతుక్కుంటూ వస్తారు ఇల్లు అని చెప్పి చెప్పలా. చూడు, గొప్ప సంస్కారం గల వ్యక్తి, విద్యాబుద్ధులు గలవాడు, పెద్ద ఫోటో స్టూడియో ఉంది,
భార్యను పోషించుకోగలడు? కట్నం ప్రసక్తి లేదండి. పైగా రాధకు నచ్చాడు, నాకు నచ్చాడు, మరి నీకు అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఈ పెళ్లి జరగడం లేదు. అలాంటారయ్యా, రాధకన్నా పెద్దవాళ్ళు నలుగురు పెళ్లికి అక్కడ ఉంటే కరసాలు దాన్ని పెళ్లి చేస్తామా? లోకమ్మ ఆడిపోసుకోదు. వాళ్ళకు నచ్చిన సంబంధాలు రావాలా? రావాలి మరి, వచ్చినోడు చేస్తాను. అది కాదు అత్తగారు, అది కాదండి, వాళ్ళకి తగిన సంబంధాలు రాకపోతే అది మా తప్ప. అదంతా నాకు తెలియదు అబ్బాయి. పెద్దవాళ్ళకి పెళ్లి కాకుండా చిన్నవాళ్ళకి పెళ్లి చేయడం శాస్త్ర సమ్మతం కాదు. ఏమిటేది, అవన్నీ పాతకాల ఆచారాలు. అవునండి. ఏమిటయ్యా? చూడబ్బాయి, నాతో మాట అంటే మాటే. అంత నిష్ఠూరంగా నా అదిష్టూరం మేలన్నారు, అందుకని ఇప్పుడే చెప్పేస్తున్నాను. మా పెద్దమ్మాయి నలుగురు పెళ్లిలో అయితే గాని రాధ పెళ్లి ససేమి చెయ్యనంటే చెయ్యను. నీకు దాని మీద అంతగా ప్రేమ ఉంటే అంతవరకు ఆగు. ఆగుతా, రాధ కోసం ఏ త్యాగం చేయమన్నా చేస్తాను. ఆ మాటకు వస్తే మీ అమ్మాయి నలుగురికి పెళ్లి సంబంధాలు నేనే తీసుకొస్తాను. నాయన, బాధ్యత నెత్తి మీద వేసుకోవడంతోనే సరిగాదు, అది నిర్వహించాలి. మా అమ్మాయిలకి పెళ్లి సంబంధాలు మేము ఎత్తలేదనుకున్నావా? రాతండి, రా. చూడు, ఇన్ని చెప్పులు చప్పలు అడిగిపోయాయి. ఆడపిల్లలని కన్నా అయ్యల సంగతి నీకేం తెలుస్తుంది? ఏమైనా సరే అన్నమాట మీదే నిలబడతాను, వాళ్ళందరికీ సంబంధాలు తీసుకొస్తాను. మీ అమ్మాయి మీద నాకున్న ప్రేమ రుజువు చేయడానికి ఇది ఒక పరీక్షగా భావిస్తాను. రాధ కోసం ఏమైనా సరే సంతోషంగా చేస్తాను. చక్కని సంబంధాలు మూడు తీసుకొచ్చాను. మీ పెద్దమ్మాయి ఎంఏ చదివింది గనక ఓ తెలుగు పండితుల్ని తీసుకొచ్చాను. వీరు విద్వాన్ సాహిత్య శిరోమణి, నేషనల్ కాలేజీలో తెలుగు పండితులు. ఇక వీరు నాట్యాచార్య, శాస్త్రీయ పద్ధతులన్నీ క్షుణ్ణంగా తెలిసిన వారు. మిస్ ఉమాదేవికి నాట్యం తెలిసిన వరుడు కావాలి గనక వీరిని తీసుకొచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక వీరు టెన్నిస్ ఛాంపియన్, విమ్బుల్డన్ కి ఇంగ్లండ్ వెడుతుంటే వెనక్కి లాక్కొచ్చాను. ఓహో, మా తార కోసం అన్నమాట. చక్కని సంబంధం వెతికానండి. వస్తున్నారు, వస్తున్నారు. చాలా శ్రమ పడ్డావు నాయన, నా నెత్తిన రాయి దింపావు. పర్వాలేదు. అమ్మాయిలు రండమ్మా. మీకు ఈ అబ్బాయిలు నచ్చారో లేదో చూడండి. ఏవండి, సోలు విషయంలో ఇంగ్లీష్ వారికి మనకి ఉన్న అభిప్రాయ భేదం ఏమిటి? సోలు, సోలు క్రియావాచకం. సోలిపోవుట, సోలిపోవుట అనగా వాలిపోవుట, అంతే కదా? అది కాదయ్యా, బాడీ అండ్ సోల్ అంటామే, ఆ సోల్. ఓహో, బాడీ, బాడీ అనగా బురద, బురదలో జారిపోవటే గాని సోలిపోవట లేదు సుందరి. శిరోమణి గారు, ఆ అమ్మాయి అడిగింది అది కాదు, సోల్ అంటే ఆత్మ. ఓహో, వేదాంతమా? నేను శాబ్దికుడనే గాని వైదాంతిక మీమాంసలో కృషి చేయలేదు. చేయకపోవడం చాలా మంచిది, ఇక్కడి నుంచి దయచేయడం కూడా చాలా మంచిది. గెట్ అవుట్. ఏమండి, మీరు టెన్నిసే కాక ఇంకా ఏమైనా ఆడతారా? ఓ, ఆడతాను. బ్యాడ్మింటన్. ఆ నత్త, ఈ పెళ్లి కొడుకు నాకు వద్దు. వాట్? మీ అమ్మాయి గారికి నేను నచ్చుతాననుకుంటాను. డాడీ, ఇది ఆడదా మొగదా? నిత్య జీవితంలో కూడా నాట్య ముద్రలు ఉంటాయి కదండి. నీ నెత్తి, గెట్ అవుట్. ఏమైనా వేణు, వేళ్ళ పట్టుకొచ్చాయటి? అదేమిటండి, మీ అమ్మాయిల అభిరుచులకి సరిపోయే వాళ్ళని తీసుకురమ్మన్నారో తీసుకొచ్చాను. రక్షించొప్ప, మళ్ళీ బదాన్ని పడు పట్ట. మళ్ళీనా? ఇంకా బస్ స్టాండ్కి వెళ్తే తంతారండి. నానా, మా ఎత్తు ధనం పోసినా ఇలాంటి వాళ్ళని పెళ్ళాడు. నువ్వు మాత్రం మీ వంటి వారిని వివాహం ముడదమా? పదండి బ్రదర్, పోదాం. నాలుగో పెళ్లి కొడుకేడు బాబు. వస్తున్నాడండి, సంగీత విద్వాంసుడు ఇంకా వెనక వస్తున్నాడు. ఈ సంబంధం అయినా స్థిరపడితే బాగున్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి. వీరు అడవిరాజు పోతురాజు గారని, ప్రసిద్ధ సంగీత విద్వాంసులు. ఎంతకాలం సాధకం చేసి ఉంటారు? అబ్బో, పదేళ్ళు. అవునండి, మా గురువు గారు ఏలపాట రఘురామయ్య గారు. దాదాపు 200-300 డ్రామాలు వేసి ఉంటారు. ఈ పోతురాజు గారు గొప్ప నటకులు, గాయకులు. ఏది అమ్మాయిని కొంచెం పాడమనండి. కొంచెం పాడు. యాగమా
ప్రీతిలో ప్రశాంత నిశిలో ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో వయ్యారి పిలిచింది ఒకసారి ఆగుమా కృష్ణ ఒకసారి ఆగుమా ఒకసారి ఆగుమా వేచి వేచి చెలి విరహాన మునిగింది చక్కగా శ్రావ్యంగా పాడింది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒకటే షర్తు. ముందర మాకేం చెప్పలేదు అయ్యా. పిల్లలు నచ్చితే చెప్దాం అనుకున్నానయ్యా. నచ్చింది చెప్పాను. ఏమిటా షరతు? ఏమి లేదు, ఈ అమ్మాయి మా డ్రామాలో వేషం వేస్తే పెళ్లి చేసుకో. అవునండి, సంగీతాన్ని ప్రచారం చేయాలంటే ఇదే పద్ధతి. భార్య భర్తలు ఇద్దరు కలిసి డ్రామాలో యాక్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. పైగా నాకు హీరోయిన్ ఎత్తుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. నేను గెలుతున్నా అండి. చాలు చాలేవయ్యా, వెళ్ళాక నాటుకోడుకున్నావా? నిన్నాళ్ళు పెంచి పెద్దదానికి చదువులు చెప్పించింది, మొహాన్ని రంగుపూసుకు తీతకరానక. వెళ్ళు వెళ్తావా లేదా? ఇన్సల్ట్ అంటే అవమానం, నాటకాలకి అవమానం. నీ నెత్తి మంచి సంబంధాలు తీసుకొస్తాను, ఇలాంటి అర్థమైనా తీసుకొస్తావా? తక్కిన నలుగురికి ఇలాంటి అంతకంటే రాధ నువ్వు చేసుకుందాం అనుకున్నావా? లక్ష్మి ఏమిటా మాటలు? ఉన్న మాటే. సరేలే, నీకు నీ కూతుళ్లకు నచ్చే సంబంధాలు తీసుకురావాలంటే దేవుడు తరం కూడా కాదు. అందుకని ఇలాంటి అందరినీ తీసుకొచ్చి ఎంత కడతారా? తగిన సంబంధాలు వచ్చేవాడు చేస్తాం. అది జన్మలో జరగదు. ఏమా, నీ పెద్ద కూతురు ఎంఏ పిహెచ్డి, అంత చదువు చదివినాడు కావాలంటే 50 ఏళ్ళు కావాలి. మన దగ్గర ఏముంది? సరేలేండి అమ్మ, నేను అసలు పెళ్లి చేసుకోను. అయ్యో అయ్యో, ఏమిటి ఆ మాటలు? నువ్వు పెళ్లి చేసుకుని తక్కిన వాళ్ళ పెళ్లిళ్ళు అవుతాయే? నా గురించి వాళ్ళ పెళ్లిళ్ళు ఎందుకు కాపాలి? భారతంలో అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురులోనూ పెద్దది అంబ పెళ్లి చేసుకుని లేదు, తగ్గిన వాళ్ళకి పెళ్లిళ్ళు కాలేదా? ఓహో, నువ్వు చదివిన చదువుకి ఇదన్న మాట ఫలితం. మొండివాదనమాని లక్షణంగా పెళ్లి చేసుకో. నా నిర్ణయం మారదమ్మా, సంసారం దుఃఖ సాగరం. అయితే నా నిర్ణయం మారదు, పెద్దదాన్ని పెళ్లి చేసుకుని తక్కిన వాళ్ళు పెళ్లి చేయడానికి వీల్లేదు. మీరు పదం చెప్తాను. జాగం తవ్వుతావా? ఇప్పుడు ఎలా ఉంది? లేవకనైనా కూర్చో. ఏంటి, జ్వరంగా ఉందా? అవునండి, తమ దైవంలా మూసిన కన్ను తెరవడం లేదు. నిజమేనాయన, ఇదంతా నా మూలంగా, నా కూతుళ్ళ మూలంగా. మీరేం బాధపడకండి, అంతా నా అదృష్టం. ఇక నేను సహించలేను. మా అమ్మాయిలకి ఎలాగైనా సరే చక్కని గుణపాఠం నేర్పించాలి. ఏదైనా మార్గం చెబుదు. పెద్దలు, నీకు తెలియని మార్గం ఏముంది? చూస్తున్నావుగా, వాళ్ళకు నచ్చే పెళ్లి కొడుకులను తేవడం ఎలాగూ సాధ్యం కాదు. అంచేత ఆ తెచ్చిన వాళ్ళనే ఎలాగో అలాగు వాళ్ళకి నచ్చేటట్టు చేస్తే. అవునరోయ్, ఏమిట్రోయ్, జ్వరం కాని సంధిలో దింపలేదు కదా. మన ఆశయం చదవరా.
అయ్యా మీ అమ్మాయిలకు యోగ్యమైన సంబంధాలు తీసుకురావడం నిమిషంలో పని మేం కొంచెం నాటకం ఆడడానికి గనక మీరు అనుమతిస్తే మంచి సంబంధాలు తీసుకొచ్చి మీ అమ్మాయిలకు నచ్చేటట్టు చేస్తాం అయ్యో నేను కోరేది అదే చదువుకున్నవాడు బుద్ధిమంతుడు మంచి చెడ్డ తెలిసినవాడు అంచేతే నా భారం అంతా నీ మీద పెడుతున్నా నాయన అల్లుడు అయినా కొడుకు అయినా నువ్వే అబ్బాయి అల్లుడు జాగ్రత్తగా చూస్తుండు అలాగే నేను చస్తే ఆడపిల్లని కనరా నువ్వు ఎలా కనవో నేను చూస్తాను నిన్ను చంపైనా సరే నీకు పెళ్లి చేస్తాను ఎవరు నువ్వు ఒరేయ్ నువ్వు పెళ్లి చేసుకుంటేనే కానీ నేను పెళ్లి చేసుకుంటా ఈ పెద్ద అమ్మాయికి పెళ్లి అయితేనే కానీ నీ పెళ్లి కాదు అందుకే ఈ పెద్ద అమ్మాయి నీ వంతుగా ఒరేయ్ నీ ద్వారా నాకు వచ్చిందిరో జ్వరం వచ్చినా సరే ఏం వచ్చినా సరే ఈ అమ్మాయి మనసు మార్చి ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకునేట్టుగా చేసే బాధ్యత నీది నీ తెలివి ఎంత మాత్రం ఉందో ఇప్పుడు చూస్తాను తెలిసిందా తెలిసింది అమ్మో ఎంఏ పిహెచ్డి ఈశ్వర ఇంకా సిరిలాగా ఇక్కడే ఉన్నాను నా బూట్లు దీన్ని ఎవరు ముట్టుకోమని మీకు మాత్రం సేవ చేసే అదృష్టం కూడా నాకేనా అదృష్టం నా ఆస్తి ఐశ్వర్యాన్ని చేజిక్కించుకోవడానికి ఇదొక ఎత్తా రామరామ మీ సిరి సంపద ఏమీ ఆశించి రాలేదండి మీ సేవ తప్ప నాకే భాగ్యం ఒక్కర్లేదు మీగా కాకపోయినా దాసిగా మీ పంతులు పడి ఉండనివ్వండి అంటే వాగామంటే మీ ప్రాణాలు తీస్తాను ఏమిట్రా ఈ అన్యాయం సీత నేనే ఈ ఇంట్లో ఉండమన్నాను ఎందుకు ఎందుకేమిటి ఈ ఇంటి కోడలు ఇంకెక్కడికి పోతుంది ఒరే ఎందుకురా మమ్మల్ని ఇలా చిత్రవధ చేస్తాం లక్షణంగా పెళ్లి చేసుకుని వంశం నిలబెడతామనుకుంటే ఇదా నువ్వు చేసే నిర్వాహకం అమ్మా నేను పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయటమేగా నీకు కావలసింది అవునరా నాయన నీ మనసు మారాలని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటున్నాను సరే హైదరాబాద్ లో ఒక అమ్మాయిని చూసాను ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే లక్షణంగా కాపురం చేస్తాను ఏముంది పిల్లని చూశాను పెళ్లి చేయమంటున్నాను ఆ పిల్ల తండ్రి మనకు బాకీ ఉన్న కుటుంబరావు గారమ్మా అమ్మా వెళ్ళి మాట్లాడిరావు నా కంఠంలో ప్రాణం ఉండగా జరగడానికి వీల్లేదు అమ్మా ఇక్కడ ఈ పిల్ల బ్రతుకు నాశనం చేసింది తాలక అక్కడ ఇంకో పిల్ల జీవితంలో కూడా చిచ్చు పెట్టాలనుకుంటున్నావా సీత ఊరుకో అమ్మా ఊరుకో నేను బ్రతికుండగా నీకు ఎలాంటి అన్యాయం జరగనివ్వ అమ్మా నీ చెప్పినట్టు చేయకపోతే నువ్వు బ్రతకవు 24 గంటలు టైం ఇస్తున్నా ఆలోగా దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టు లేకపోతే ఈ పిస్తోల్తో నీ ప్రాణాలు తీస్తాను 24 గంటలు ఎందుకురా ఇప్పుడే కాల్చు నీలాంటి దుర్మార్గుణ్ణి కన్నందుకు నాకు ఇలాంటి దుర్మరణ వేసి కాల్చరా కాల్చు నీ వంటి దేవతో మూర్తికి నా మూలంగా అపచారమా వద్దమ్మ వద్దు నా బ్రతికి ఏమైపోయినా పర్వాలేదు నీకే హాని కలగకూడదు నేను నీతోనే వస్తాను అమ్మా తప్పు అమ్మా తప్పు తప్పు కాదమ్మా ధర్మం నేను ఈ ఇంటికి కోడలిగానే వచ్చాను నీకు లేని హక్కు నాకు లేదమ్మా రా అమ్మా తమరలా అనకండి ఈ పరిస్థితుల్లో తమరు గడప దాటం మంచిది కాదు అబ్బాయి గారు మరీ చెడిపోతారు సీతని కొంతకాలం నా ఇంట్లో ఉంచుకుంటాను నా కూతుర్లా చూసుకుంటాను వద్దు బాబు వద్దు నేను అడుగు పెట్టిన చోటెల్లా నా దురదృష్టం చుట్టుకుంటుంది అలా అనకమ్మా నా కూతురే ఇలాంటి కష్టాల్లో ఉంటే పుట్టింటికి తీసుకురాకుండా ఉంటాను ఇన్నాళ్ళ నుంచి ఈ ఇంటి ఉప్పు తింటున్నాను ఈ ఇంటి కోడలికి ఈ మాత్రం సహాయం చేయటం నా విధి రామ్మ సుబ్బయ్య కాదనుకండమ్మ అబ్బాయి గారు కోపంలో అన్నంత పని చేయగలరు సీత కొంతకాలం నా ఇంట్లో ఉండడు అందరికీ మంచి సరే కానివ్వండి సీత కొంతకాలం ఓపిక పడ్డమ్మా నువ్వు తప్పించి నాకు ఇంకెవ్వరూ కోడలవరు అత్తయ్య వెళ్ళిరా తని పుట్టింటికి వెళుతున్నట్టు నిశ్చింతగా వెళ్ళిరా వెళ్ళిరా
वीर हरिंद्रनाथ बंदोपाध्याय गारु शांतिनिकेतन विद्यार्थी एमए पीएचडी एंड डीएचपी नमस्ते नमस्ते వీరు ఒక గడ్డు సమస్య మీద ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఏంటది? వివాహమా వేదాంతమా? ఏది సత్యం ఏది అసత్యం అనే విషయం మీద ఒక పెద్ద పుస్తకం రాస్తున్నారు. ఆ రచనకు మీరు తోడ్పడాలి. నేనా? మీరు కాకపోతే నాకు ఇంకెవరు తోడ్పడతారు చెప్పండి. పైగా మీరు ఎంఏ ఫిలాసఫీ అని మా మిత్రుడు చెప్పాడు. పిహెచ్డి అని చెప్పలేదు. మిథ్యావాదం మీద నేను రాసిన థీసిస్కు డాక్టరేట్ ఇచ్చారు. ఓ మిథ్యావాదం మాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. నిజంగా నిజం ఆ చూడండి ఒక రకంగా చూస్తే నేను పుస్తకం రాస్తానన్నడం మిథ్య మీరు సహాయపడడం మిథ్య అంత మిథ్య ఓహో నాగార్జునుడి శూన్యవాదం మీరు కూడా చదివారా చూడండి ఆ మీ అంత గట్టిగా చదవలేదు అనుకోండి కానీ జగతంతా మిథ్యన్నట్లు సర్వం శూన్యం అవునండి ఇప్పుడు మీరు వచ్చిన పని గనక కాకపోతే మా జీవితాలే శూన్యం కరెక్ట్ కాబట్టి ఈ విషయంలో మీరు మాకు సహాయపడాలి అలాగే రోజు వస్తుండండి మీ సబ్జెక్ట్ మీద బాగా చర్చ చేద్దాం థాంక్యూ త్వమేవాహం త్వమేవాహం తదాస్తు సర్వం మిథ్య వెనక తిరిగి చూడు వాళ్ళు వస్తున్నారా మనం ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వస్తున్నారు వీళ్ళకి బుద్ధి చెప్తాం మిస్టర్ ఏంటి మీ ఉద్దేశం మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారా అబ్బే మా దారోడు మేము వెళ్తున్నాం తప్ప ఈసారి వెనక తిరిగి చూసారా జాగ్రత్త ఏ మీరు మా వెంట వస్తారా నడివీధిలో మంగళ స్నానాలు ముందు కథకి నాందిరా బాగుంది సర్వం మిథ్య మధ్య పూర్వాశ్రమంలో ఫోటోగ్రాఫర్ మన ఫ్రెండ్ హరిరా అబ్బాయిలు మీరు కూడా అలా తొందరపడితే ఎలాగా ఆ అమ్మాయిలు మీకు ఇచ్చి పెళ్లి చేయాలని నేను ప్లాన్ వేశాను అది మాకేం తెలుసురా రైల్ నుంచి దిగ్గానే సరాసరి ఇక్కడికే వచ్చాం స్టూడియో మూసేసింది కాస్త తల్లగా ఉంటుంది కదా అని అలా పార్కుకి వెళ్ళాను ఇదిగో ఈ ప్రమాదం సంభవించింది అబ్బాయిలు ఇదిగో మీరు ప్రేమించిన అమ్మాయిలు ఈ ఫోటోలు చూస్తూ తల్లగా కూర్చోండి చూడండి నేను చెప్పేంత వరకు వాళ్ళని కలుసుకోకూడదు మాట్లాడకూడదు తెలిసిందా ఒరేయ్ నీకు ఇక్కడ ఏం పనిరా ఏరా అక్కడికి వెళ్ళి హోంవర్క్ చేయి అవును రో నా పని అంతేగా దిగుబడ్డం ఎక్కడ డార్క్ రూమ్ లో సర్వం మిథ్య బయలు ఇదిగో బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఎవరు ఎవరిని వరించారో మాకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది ఒరే ఈ బ్యూటీ క్వీన్ పేరేమిట్రా వాణి 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 నిజంగా రే రానిరా ఒరే డే రాజా నువ్వు గొప్ప సంగీత విద్వాంసుడు నేనా అవునరా రాళ్ళు కరిగించే విమల గాంధర్వం నీకు వెన్నతో పెట్టిన విద్యరా పైగా ఇదోట నీ ప్రేయసి సంగీతం అంటే చెవి కోసుకుంటుంది అది సరే నాకు సంగీతం రాదని తెలిస్తే నా చెవికి వస్తుందేమో నాకు స్వరం అంటేనే జ్వరం రా బాబు నీకెందుకురా భయం నేనున్నాగా ఎందుకు చెవికి వస్తుంటే చూస్తుంటానుకా కాదురా నువ్వు నేను చెప్పినట్టు అలా చెయ్యి ఈ పిల్లని నీకిచ్చి పెళ్లి చేసేస్తాం సరే చూడు శాంతి శాంతి మరి నా సంగతి ఏమిట్రా తొందరపడకురా సుందరాకారా ముందు వాడి రోగం కుదిర్చి తర్వాత నీ పని పడతా కనీసం నా ప్రేయసి పేరైనా చెప్పరా కలవరిస్తూ పడుకుంటానరా ఉమా సుందరి ఆహా సర్వాంగ సుందరి గొప్ప డాన్సర్ కనుక నువ్వు అంతకంటే గొప్ప డాన్సర్ అయ్యి బాబోయ్
నేను డాన్సర్ ఏమిట్రా నాకు అసలు తాళం వేయడమే రాదే తెలిసిపోయిందంటే నా కాలు విరగొట్టేస్తుంది వెరీ గుడ్ ఐడియా ఏమిటి నా కాలు విరిగిపోవడం ఆ ఒరేయ్ ఈ వేట నుంచి నువ్వు కాలు విరిగిపోయినట్టుగా నటించు ఏమిట్రా ఈ గోళ ఏ గోళ పడకపోతే బాలెలా దొరుకుతుందిరా బేలా నీ దయ పాల ముంచిన నీట ముంచిన ఇక నువ్వే రే లేవండ్రా లేవండి ప్రమాణం చేయండిరా వన్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ వన్ సదాస్తు అస్తు నీవు శూన్యం నేను శూన్యం జగత్తు మాయ జీవితమే మాయ సర్వం శివోహం అన్నట్టు నాగార్జునుడి శూన్యవాదంతో ఏకీభవిస్తారా నాగేశ్వరరావా మంచి నటుడు ఏమన్నారు అదేనండి జీవితమే నటన చూడండి నా వాదన వినండి స్త్రీ ఆత్మ పురుషుడు పరమాత్మ వీరి కలయికి కైవల్యం అవునంటారా స్త్రీయ పరమాత్మ పురుషుడి జీవాత్మ శాస్త్రాల్లో స్త్రీని శక్తి స్వరూపిణిగా చిత్రించారు అవునవును స్త్రీయ పరమాత్మ నేను మీతో ఏకీభవించుతున్నాను మా నిద్ర భావాలు ఒకేలాగున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అట్టే మొహమాట పడకూడదు కానీ నాకు చాలా ఆనందంగా ఉంది చూడండి పుస్తకం తిరగబడింది నమస్తే 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 ఎక్కడికి వెళ్ళారు రేడియో స్టేషన్ కి ఇవాళ ప్రోగ్రామ్ ఉందిగా చూడండి మీరు ఇప్పుడైనా ఘంటసాల చిన వెంకటేశ్వర గారి సంగీతం విన్నారా ఎవరు ఘంటసాల వారి శిష్యులు వీరు ఏమి గొంతుక ఏమి మాధుర్యం అచ్చగా ఘంటసాల లాగే పాడతాడంటే నమ్మండి అలాగా అయితే తప్పకుండా వినవలసింది నన్ను తీసుకెళ్లి వారికి పరిచయం చేయండి ప్లీజ్ అమ్మమ్మ అక్కడే వచ్చింది పెద్ద చిక్కు ఏమిటది ఏం లేదు ఆయన గురువు చాటు మనిషి నలుగురు ఎంత సాధకం చేయడు అయితే చాటుగా ఉండి వింటే ఐడియా ఐడియా అయితే సాయంకాలం వచ్చి తీసుకెళ్తాను షూర్ షూర్ సార్ ఘంటసాల చిన్న వెంకటేశ్వర గారు ఉన్నారా ఉన్నారు ఇప్పుడే గురువు పూజ చేసి సాధనలో కూర్చున్నారు థ్యాంక్ యూ సారీ లేదండి మేము బయట నుంచునే ఉంటాం అయితే అభ్యంతరం లేదు వీరెవరు పెద్ద డాన్సర్ ఎక్కడో చూసినట్టుంది అదే ఎక్కడో పేపర్లో ఫోటోలో ఫోటోలో పేపర్లో ఎక్కడో చూసింటారు పాట పాట ప్రియతమా రాధికా ప్రియతమా రాధికా రావే రయమున కలియవే ప్రేమాభిసారిక ప్రియతమా రాధికా రావే రయమున కలియవే ప్రేమాభిసారిక ప్రియతమా రాధికా పర్వము నీ మేన పరుగులు తీయా పర్వము నీ మేన పరుగులు తీయా చరణాల కింకిణులు స్వరమేళ పాడ చరణాల కింకిణులు స్వరమేళ పాడ ప్రియతమా రాధికా రావే రయమున కలియవే ప్రేమాభిసారిక ప్రియతమా రాధికా కడవనిడుకొని కలకంసనడతో విడువని విడియానవే మారు బెదకి కడవనిడుకొని కలకంసనడతో విడువని విడియానవే మారు బెదకి అడుగులు తడబడ నడుమల్లాడ ఆ ఆ
అడుగులు తడబడ నడుమల్లాడ వడి వడిగా నడిచేటి వనితాల రామ ప్రియతమ రాధిక తావే రయమున కలియవే ప్రేమాభిసారిక ప్రియతమ రాధిక అయ్యా ఘంటసాల గారు, ఈ అమ్మాయి కుమారి వాణి చాలా బాగా పాడుతుంది. అబ్బే, మీరు సంగీతం విన్న తర్వాత నాకేమీ తెలియదు ఒప్పుకుంటాను. నిజానికి కళలో ఆత్మవంచన పనికిరాదు. సంగీతం ఒక మహా తపస్సు లాంటిది. నాకు ఎక్కువగా తెలియదు అనుకోండి, అయినా మా గురుదేవులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి దయవల్ల ఈ మాత్రమైనా పాడగలుగుతున్నాను. మరి నాకు సంగీతం నేర్తారా మీరు? అపచారం అపచారం. గురుదేవుల ఆజ్ఞ, గురుదక్షిణ చెల్లించి గురువుగారు అనుజ్ఞ పొందేదాకా ఈయన నలుగురు ఎదట పాడకూడదు. అలా పాడాడా కంఠంలో మాధుర్యం కాస్త పోతుంది. అమ్మ, అయితే వద్దు. వద్దు, మీరు నాకు నేర్పకపోయినా పర్వాలేదు. కలకాలం మీ తీయని గొంతుకు చక్కగా ఉండడమే నాకు కావాలి అన్నట్టు మిమ్మల్ని పార్క్ లో చూశాను కదూ. అంతేకాదు, నీళ్ళలో చూశారు కూడా. పడిసం బట్టి గొంతు పోయినంత పని. సారీ, తెలియక మీ వంటి కళాకారులను అవమానం చేశాను. నన్ను క్షమించారన్న వరకు మీ పాదాలు వదలను. అంత గురుదేవులదే. అంతే అంతే అంత గురుదేవులదే. అమ్మయ్య, ఇప్పటికి ఒక బరువు తగ్గింది. మరి నెక్స్ట్ ఉమా వచ్చేస్తుంటుంది. ఫోటో తీసుకోవడానికి రమ్మన్నాను. ఈ పాటికే వచ్చేస్తుంటుంది. వెరీ గుడ్. అదిగో వచ్చేసింది. నా ఫోటో తయారుగా ఉందా? అవి టచ్ చేసే ఉన్నాయిరా, తీసుకోండి. థ్యాంక్ యూ. మరి డబ్బు అప్పా. మీరా? మీ మగవాళ్ళందరికి ఇదే పనియా? వారు మీ వెంట పడడం లేదండి, వారు ఇక్కడే ఉంటున్నారు. అంటే? అంటే వారు మా స్నేహితులండి. నటరాజ్ శివశంకర్ గొప్ప డాన్సర్. అవును, ఉదయ్ శంకర్, గోపీనాథ్, ఫ్రెడాస్టేర్, ఆ కోవలవాడు నాట్యం మీద వందలాది పుస్తకాలు రాశాడు. అయితే మీరు డాన్స్ చూడవలసింది. అక్కడే వచ్చిందండి పెద్ద చిక్కు. ఎవరో అమ్మాయి పార్క్ లో తోసేసిందట. పాపం అప్పటి నుంచి కాలు విరిగిపోయిందండి. ప్రస్తుతం తన శిష్యుడి చేత ప్రదర్శనలు ఇప్పించడమే గాని తాను స్వయంగా చేయడానికి వీల్లేదట. యమక అతుక్కున్నంత వరకు విశ్రాంతి కావాలి. అలాగా? ఎంత పని జరిగిపోయింది. సో సారీ. ఇట్ ఇస్ ఆల్ రైట్. దాన్నే ఉందండి, వారి శిష్యులంతా కూడా ఛాలెంజ్ డాన్సర్స్. ఛాలెంజా? నాతో పోటీ చేస్తారా? మీతో ఏమిటండు, ఎవరిపైనా చేస్తారు. ఏమండి? అయితే ఏర్పాటు చేయండి, మా క్లబ్ యానివర్సరీకి నాతో డాన్స్ చేయమనండి. అలాగే. విషయగుట్ల ఎరా, నా పేరు నటరాజ్ శివశంకర. పైగా నేను వందాది పుస్తకాలు రాశానా, నాకు పెద్ద శిష్య బృందమా. పైగా వాళ్ళంతా ఛాలెంజ్ డాన్సర్సా. వాడిది ఒరే, ఇప్పుడు ఆ ఛాలెంజ్ డాన్సర్ ని ఎక్కడ తీసుకొస్తావరు? మరే నువ్వు ఉండరు, మేము చూస్తాం కదా డాన్సర్ ని. ఒరే హరి, ఆల్బమ్ 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 ఆల్బమ్. ఒరే, ఉక్రానా శిష్యురాలు. అవునా, ఇలాంటి శిష్యురాలు దొరకాలంటే నువ్వు ఎంత పుణ్యం చేసుకోవాలి.
అరే అరే వీడి శిష్యులతో మాట్లాడదా ಹಾ
మర్చిపోయినట్టున్నారు. కాస్త డ్రింక్ తీసుకుంటారు. ఏమి శిక్షణ, ఏమి తరిపీదు, ఏమి డాన్స్, ఏమి తాండవం. గురుదేవా, ఇదంతా మీ చలవ. మీ వలనే గెలిచాను. కాదు కాదు, నేను కేవలం నథింగ్. భక్తితో కళామత నేను ఉపాసించావు, శ్రద్ధతో సాధన చేశావు, ప్రపంచ ఖ్యాతినే సాధించావు. ఏం లాభం గురుదేవా, మీ డాన్స్ చూసే అదృష్టం మాకు లేకపోయింది. కళాకారులకు స్థానం పాదాల వద్ద కాదు, హృదయంలో. బుర్రంటే నీదిరా బుర్ర. అప్పుడేమైందిరా, ఇదిగో ఇంకా ఏమి లేదు, ఈ తారాదేవికి ఏ ధారాసింగం తీసుకురావాలా అనే ఆలోచనలో పడ్డాను. అబ్బో అవును రో, ఈ నాలుగో అమ్మాయికి పెళ్లి కాకపోతే మళ్ళీ మన కథ మొదటికి వస్తుంది. ఆహా, రే కొంచెం కళ్ళు మూసుకుంటా. దేనికిరా? చెప్తాగా, చేతులు రెండు జోడించు. నేను అన్నట్టే నువ్వు కూడా అనుకో. ఓయ్ భగవంతుడా, ఓయ్ భగవంతుడా, నువ్వు మానవుల్ని పుట్టించినప్పుడే వాళ్ళు ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళ నొసటం దాచి పెడతావు. ఇప్పుడు ఈ నాలుగో అమ్మాయికి మొగుడెవడో మాకు వెంటనే చూపించు తండ్రి. చూపించడం కాదు, పంపించు తండ్రి. లక్షాధికారి బిడ్డైనా మా వాడు బాగా చదువుకున్నాడండి. చూడండి బావగారు, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. నా 4 లక్షల ఆస్తి అమ్మాయిదే. చాలా సంతోషం. పెళ్లినాడు అబ్బాయి పేరు సగం రాసేస్తానండి. విన్నావురా, ఈ సంబంధానికి ఒప్పుకోరా? నాకు పెళ్లి వద్దు, నేను చదువుకుంటాను. అదిగో ఆ మాటే వద్దన్నాను. బావగారు మీరు అమ్మాయిని పిలిపించండి, చూస్తే వాడే ఒప్పుకుంటాడు. అదిగో అమ్మాయి వస్తుంది. బావగారు మీరే తొందర పడకండి, 2 లక్షలు అలాగే ఉంచండి. ఉరే చంద్రం ఉరే, నాకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు. అయ్యా ఇది బడి కాదు, ఫోటో స్టూడియో. అయ్యా బాబా నన్ను దాచేయండి. అరే చంద్ర, 107 వేణు, మా నాన్నే 2 లక్షల రూపాయలకి నన్ను అమ్మేస్తున్నాడు. ఎవరికి? ఒక పెద్ద దయ్యానికి. నీకొచ్చిన భయం ఏమీ లేదు. అరే హరి, ఇతను వెంటనే తీసుకెళ్ళి చాలా డెవలప్ చెయ్యాలి. పదండి తీసుకో. ఇరే చంద్రం ఎక్కడ? ఇదిగో అమ్మాయి, మా వాడిని ఎక్కడ దాచవచ్చు? వేణు 2 లక్షలంటే మాట్లా, మా వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఇక్కడ నువ్వు కదయ్యా మా వాడంటా. అదే భుజంగరావు గారు, అంటారు భుజంగరావు గారు, మీరు చూడండి పెద్దలు, అవును మీరే ఇలా తొందరపడితే అవతల 2 లక్షలు పోతయ్యే. తెలుసులేనా, 2 లక్షలంటే మజా కట్టయ్యా. నిజమే, కానీ మీరు ఇలా అడలు కొడితే కుర్రాడి ప్రాణాలే పోతాయి. ఆ కుర్రాడు ఈ పెళ్లే కాదు, ఏ పెళ్లి చేసుకోని అంటున్నాడు. అలా అనడానికి వీల్లేదు, వాడు నా కొడుకు. కావచ్చు కావచ్చు, ఏమిటయ్యా నా కొడుకు అంటుంటే? ఒప్పుకున్నామండి, అలాగని కుర్రాన్ని అడలు కొట్టేస్తారేమిటండి? ఏదో మేము మంచి మాటలు చెప్పి అతను పెళ్లికి ఒప్పిస్తాగా. అది పెళ్ళంటే ఇష్టం లేని వాళ్ళని ఒప్పించడంలో అందివేషణ చెయ్యయ్యా మాది. బాబు మీరు ఎలాగైనా ఒప్పించండి, 2 లక్షల రూపాయలు పోనీ, మీకు 1 నెల అద్దె తగ్గిస్తాను. 1 నెల అలాగేనండి. రండి వేణు. ఎవరి అమ్మాయి? హరి నేను చెప్పరా, దేవుడు లేడు, సత్యం జయించదు, మన ప్రార్థన ఫలించింది. రా ఫలించింది. అవును రోయ్. ఎవరి ఫోటో ఇది? కనపడ్డాలే, ఒక అందమైన అమ్మాయిది. మరి నన్ను పెళ్లి చేసుకుంటుందా? పాపం నువ్వు పెళ్లి చేసుకోవుగా, బడికి వెళ్ళి చదువుకో. అబ్బే ఇలాంటి అమ్మాయి అయితే ముందే పెళ్లి చేసుకుంటాను, తర్వాత చదువుకుంటాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. మరే ఈ అమ్మాయితో నాకు పెళ్లి చేయించవు. అలాగే చేయిస్తాం, కానీ చూడు మేం చెప్పిన నువ్వు చేస్తావా? ఓ నువ్వు చెప్పినట్టు చేస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ముందు హోటల్ పదా. ఎందుకు? బాగా మెయ్యాలి. రెడీ. మరి మీ దగ్గర డబ్బులున్నాయా? నిన్ను అక్కడ తాకట్టు పెడతావని పద దారా సింగ్. మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు నగలిచ్చాయి. అమ్మో దొంగనా.
మారిపోయారు భేదాలు. సమయానికి దేవుళ్ళగా వచ్చి రక్షించారు. థాంక్స్. మీలాంటి సుందరానికి సహాయం చేయడం మా అదృష్టం. నీకేం దెబ్బలు తగలేదు కదా పాపం. రోజు కుస్తీ పందాల్లో దేశ దేశాల నుంచి వచ్చే వస్తాదులను ఓడించే మాకు ఇదొక లెక్క జమ. నీ పేరు? మాస్టర్ దారా సింగ్, ఆంధ్ర. నా పేరు తారా. స్టార్ పేరే కాదు, ఫిగర్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. ఈ గెటప్ లో మీకు దిష్టి వెళ్తుందేమో. అదే ఇంటిది పెడతాను. రండి. ఇంకొక 5 రూపాయలు ఎక్కువైంది బాబు. సావు దెబ్బలు కొట్టేశాడు. ఒళ్ళు హూనం చేశారు. మీకు మాట ఇచ్చామని ఊరుకున్నాం గానీ లేకపోతే ఉచ్చేసేవాళ్ళం. ఉదికి ఉండేసాళ్ళు. వద్దురా బాబు వద్దు. ఆ తండ్రికి ఒకడే కొడుకు, అందులో ప్రేమలో పడ్డాడు. అనగనగా ఒక చిన్నది ఆకాశంలోనున్నది, అక్కల పెళ్ళి అయ్యేదాకా చిక్కను పోయన్నది. అనగనగా ఒక చిన్నది ఆకాశంలోనున్నది, అక్కల పెళ్ళి అయ్యేదాకా చిక్కను పోయన్నది. అనగనగా ఒక చిన్నది కొన్ని తలచేలోగా మగువ చెంతనే నిలచాడు. అనగనగా ఒక చిన్నది అభినవ ఊపసినన్నది, ఓడిన వెంటనే మనసును గెలచి వయ్యారముగానున్నది. అనగనగా ఒక చిన్నది అభినవ ఊర్వశినన్నది. చూపుతో వాళ్ళు చూపుతో కీలు బొమ్మల ఆడించకునను వగలాడి, ఆడించకునను వగలాడి. Thank you.
అనగనగా ఒక చిన్నది అతిశయమెంతో ఉన్నది రౌడీ మూకలు రభస చేయగా రక్షించండోయ్ అన్నది అనగనగా ఒక చిన్నది అతిశయమెంతో ఉన్నది అంతటి వీరుడు అంతటి వీరుడు అంతటి వీరుడు అంతటి వీరుడు అయినాడిదుగో నీకు గులాం మీ జోరు తగ్గిస్తా మానవుడు పుట్టినప్పటి నుంచి ఆత్మ పరమాత్మల తర్కంతో చిత్తుశక్తుల జిజ్ఞాసతో చావు బ్రతుకుల చింతలతో మిస్టర్ హరీంద్రనాథ్ ఆ పుస్తకం అవతల పారేయండి వాట్ ఏమన్నారు ముందు ఆ పుస్తకం అవతల పారేయమన్నాను రమాదేవి నన్ను దేవి అనకండి రమాని పిలిస్తే చాలు పుస్తకాలు చదివి చదివి జీవితంలోని మాధుర్యాన్ని మర్చిపోయాను మీ స్నేహం వల్ల మూడైన నా మనసు మళ్ళీ చిగురుస్తుంది నిజంగా అవును ప్రకృతి అంత ప్రేమమయమని ప్రేమ లేని బ్రతుకు దయము లేని ఆలయం అంటేదని ఇప్పుడు తెలుసుకున్నాను ఇన్నాళ్లకు నీ హృదయం అర్థమైంది రమ అందుకే ఆ పుస్తకం పారేయమన్నా నో 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 పారేయమంటున్నా నో నో మనం నదిలో పడలేదు ప్రేమలో పడ్డాం లక్ష్మి నలుగురు ముస్తాబు చేసుకుని వీధికి మూలలో కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నిలబడున్నారే కారణం ఏంటో తెలుసా నీకు అర్థం కాదు వాళ్ళ కళ్ళల్లో విలువ కనపడి ఉన్నారా ప్రేమలో పడ్డారే రండి మా నాన్నగారు మా అమ్మగారు అంగీకరిస్తే మీ అమ్మాయి రమాదేవిని నేను వివాహం చేసుకుంటాను ఆమె కూడా అంగీకరించినది నా తల్లి నా అమ్మ ఒప్పునా నిజమే కూర్చోండి ఉమ కూడా పెళ్లి కొడుకు ఎత్తుకుందే ఎవరమ్మాయినా మిస్టర్ శంకర్రావు నమస్తే గొప్ప నాట్యాచార్యులు ఫేమస్ హేమా ఇంద్రాణి వీరి దగ్గరే నాట్యం నేర్చుకుంది అయితే ఇంకే మీరిద్దరూ ఎప్పుడు జీవితం అంతా అలా 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 నాట్యం చేస్తూ లక్ష్మి అబ్బాయి నచ్చాడా ఏదో ఉమ్మకి నచ్చాడు అదే పదివేలు పదనాయన కూర్చో కూర్చోండి సర్వం మిథ్య అంతలేండి అరే వాణి కూడా తగిన వాళ్ళని ఎత్తుకున్నట్టుంది ఎవరమ్మాయినా వీరు ఘంటసాల చిన్న వెంకటేశ్వరరావు గారు గొప్ప గాయకులు నాన్న ఇంకేమమ్మా మీ జీవితంలో ఎప్పుడు ఆనంద గీతకులు వినబడతాయి సర్వం మిథ్య అంతేలేండి మంచి బారున్నాడే నాన్న వీరు చంద్రశేఖరం గారు మల్ల యుద్ధంలో గొప్ప నేర్పడి వీరు ఒక్కసారే నలుగురు రౌడీలు తన్నేశారు అమ్మా నీకు తగిన వాళ్ళే దొరికాడమ్మా దయచేసి కూర్చోండి సర్వం మిథ్య అంతేలేండి ఏమో అమ్మాయి కూడా కుస్తీ పట్టు నేర్పేటట్టున్నాడే అమ్మా రాధా ఏనన్నా ఇలా రామ్మా చూసావా మీ అక్కయ్యలందరికీ సంబంధాలు స్థిరపడ్డాయి వచ్చే సంతాన లక్ష్మి ఇక మన రాధ పెళ్లికి అభ్యంతరమే లేదే వేణుకు వెంటనే కబుర్ చేయాలి ఈ ఐదు పెళ్ళిళ్ళు ఒక్క ముహూర్తంలోనే జరిపించాలి వారి పేరు వస్తుంది అమ్మాయిలకు సంబంధాలు కుదుర్చుకొస్తానని చెప్పాడే వాడి మాట నిలబడుతున్నాడా ఏమిటో నువ్వు అనేది అవునండి మన అమ్మాయిల అదృష్టం బాగుంది కనుక వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్లే వెతుకొచ్చారు కానీ కాదమ్మా నాకు వీరిని వేణుగారే పరిచయం చేశారు అవునమ్మా నాకు కూడా ఆయనే వీరిని చూపించారు అవునండి నాకు కూడా వీరిని వేణుగారే పరిచయం చేశారమ్మా మా వారు చాలా కష్టపడ్డారండి మేము అంతే అత్తగారు చూసావా ఎంత మంచివాడు అంచేత త్వరగా ముహూర్తం పెట్టి చేస్తే వదిలిపోతుంది
నమస్తే నమస్తే మీ కుటుంబం అంతా ఇక్కడే ఉన్నారే రండి నాయన రండి మా పెద్దమ్మాయి నలుగురికి పెళ్లి సంబంధాలు కుదిరాయి అదిగో చూశారు వారు హరీంద్రనాథ్ బందోపాధ్యాయ గారట శాంతినికేతనలో చదివారు శాంతినికేతనలో సర్వం మిథ్య వీరేమో ఘంటసాల చిన్న వెంకటేశ్వరరావు గారట గొప్ప గాయకుడు వీడా వీరేమో గొప్ప నాట్యాచార్యులట పేరు శంకర్రావు గారు ఎక్కడ ఫారం కుర్త వీరేమో గొప్ప వస్తాడు గారు హలో అవడే ఇడు మోసపోయారు ఇదంతా మోసపోయారు వీడు వేణు స్నేహితుడు హరి ఎంత మోస వేదాంతులు కృషి చేస్తారని చెప్పి నన్ను దగా చేస్తారా రమా వీడు నాట్యాచారుడు కాదు హరి వేణు కలిసి హేమాయింద్రాని చేత అబద్ధం ఆడించారు నిజమేనా అవును అమ్మా నీతో నిజం చెప్పి ఎప్పుడు క్షమార్పణ వేడుకుందామా అని చూస్తున్నాను ఇంత మోసం చేస్తారా మీ ముఖం చూస్తే పాపం మీరు నన్ను మోసం చేశారా ముఖం చూస్తే తెలియట్లే నా మొహానికే చెప్పండి ముందు లేదు వాణి నేనేం కావాలని చేశానా మా వేణు బలవంతమే టేపు గారికి నోరు మెప్పాను అనుకున్నాను ఎంత కుట్ర మీరంతా కలిసి నాటకం ఆడి నా జీవితంతో చెలగట ఆడదాం అనుకున్నారా దయచేయండి లేదు వాణి మీరు కూడా వాళ్ళగా మోసం చేశారా అవును వేణు గుండాలకు డబ్బిచ్చి వెధవ చేత తన్నించాడు వీడికి ఎలకంటేనే భయం ఎలకంటే భయం లేదయా ఇల్లంటేనే భయం వేణు ఇంత నాటకం ఆడతాడా తను తొందరగా పెళ్లి చేసుకోవాలని నా కూతుర్ల కళ్ళలో కారగొట్టాలా వాళ్ళు మళ్ళీ ప్రాంతాలు కనిపించారంటే మీకు కాలు విచ్చేస్తాను పండి నేనండి నువ్వా నాయన శాఖ సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడావు నీ మేలే నాటికి మర్చిపోలే మాట కుటుంబరావు గారు మా నాన్నగారు ఆప్తమిత్రులు వారి కుటుంబం మోసపోకుండా సహాయపడటం నా ధర్మం నాయన అమ్మాయిలందరినీ ఎరుగుదువుగా నాయన నాయన కాస్త వాళ్ళకి తగిన సంబంధాలు తీసి పెడితే నాయన తప్పకుండా మనసులో మాట చెప్పడానికి మొహమాట పడుతున్నాను దానికి ఉందైనా చెప్పు మీ ఆఖరమ్మాయి రాధ అంటే నాకు చాలా ఇష్టం ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే లక్ష్మి రాధ ఇష్టపడద్దు దాని ఉద్దేశం కూడా తెలుసుకుని చాలండి దాని వలన ఎంత జరిగింది ఆ మోసగాడు వేణు పిచ్చి చేసి కన్నా నా రాధ నుంచి ఎవరికి ఇచ్చి చేసినా మంచిది పైగా ఇలాంటి శ్రీమంతుడు తనకు తన నోరు దచ్చవుతుంది కాదంటావా చాలండి ఆయన చూడు రాధను నీకు ఇచ్చే పెళ్లి చేస్తాను తక్కిన నలుగురు అమ్మాయిల పెళ్లిళ్ళకి కూడా సంబంధాలు నేను చూస్తానండి సెలవు నమస్తే కుటుంబరావు నమస్కారం ఇన్నాళ్ళు మీ ఆటలు సాగనిచ్చాను ఇంకా ఒక క్షణం కూడా సహించను నేను ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని పంటలేదు మంటలేదు కోడి పెత్తనమని నీకు పెత్తనం ఇవ్వబట్టే నువ్వు నీ కూతుళ్ళు కొండకి కూర్చున్నావు కట్టుకున్న పెళ్ళాన్ని కన్న బిడ్డల్ని ఎందుకు నొప్పించడని ఇన్నాళ్ళు ఓపిక పెట్టారు ఇంతవరకు నేను తెచ్చిన సంబంధాలని తిరగొట్టారు పాపం ఇప్పుడు ఆ వేణు ఎంతో శ్రమ పెడితే అది బూడిదలో పోసిన పన్నీరు చేస్తారు ఛీ మీ మొఖాలు మండ ఏమిటండి మీకు మర్చిపోయిందా ఆ మోసగాడు ఎలాకేసుకొస్తారండి మాట్లాడాలంటే తోడపడి రాలగొట్టాను జాగ్రత్త ఎవడే మోసగాడు వేణు మోసగాడా చెక్ చేసింది ఏది మోసం కాదు వేణు అంతా నాతో చెప్పే చేశాడు నాన్న ఈ నాటకం అంతా నీకు ముందే తెలుసా అవును మీ గుంతమ్మ కోరికలు తెచ్చడానికి వేరే మార్గం లేక నేను అలా చేశాను ఇప్పుడు వేణు తెచ్చిన సంబంధాలు ఏమిటి లోపం వాళ్ళంతా మంచి కుటుంబాలకు చెందిన వాళ్ళని అంతా నేను వాకప్ చేసే వచ్చాను ఏమైనా సరే నా కంటలో ప్రాణం ఉండగా ఈ సంబంధాలు జరగడానికి వీలేదు నువ్వు నోరు మెరుగావా నీ కంటలో ప్రాణం బయటికి రాగేస్తాను నానా ఇది మా సువిషయం వాళ్ళు మమ్మల్ని చేసిన అవమానం ఈ జన్మలో మర్చిపోలేం అవమానం ఎవరికి అవమానం మీకా నాకా ఈ ప్రపంచం ఆడపిల్లల తండ్రి కావడం కంటే వేరే అవమానం ఏముంది 22 అష్ట కష్టాలు పడి రెక్కలు విరుచుకుని ఊళ్ళో పెట్టి పెంచాను కొడుకులైనా కూతుళ్ళైనా మీరే అనుకుని వేలకు వేలు అప్పు చేసి మీరు కోరిన చదువులు చెప్పించాను ఏ లాభం ఎంత చదివితే ఏ లాభం మీలో ఒక్కరినైనా కన్న తండ్రి కష్టాలను అర్థం చేసుకున్నారా నాన్న డాడీ నాన్న నాన్న ఎంత సిగ్గు ఎంత అవమానం దీనికి అందరికీ నువ్వే కారణం నాకు బాగా తలంటి పంపారు సంసారం కాకముందే సన్నాసనం అయ్యా అవ్వా అవ్వా
అబద్ధమన్న అర్థం ఉండాలరా పైగా నేను పెద్ద డాన్సర్న నేను దారాసింగ్ని అంట నేను పాట గానట్రా పళ్ళు రాలగొట్టక పెళ్ళి అంటే ఏమిటా ఇద్దరు జీవితాల కదే ఇలా మోసాలు చేసిన పెళ్ళిళ్ళు ఎన్నాళ్ళు నిలుస్తారా అయినా నీకు బుద్ధి లేకపోయినా మాకైనా బుద్ధి ఉండాలరా భద్రా శంకరం రాలా దారాసింగ్ రాలా చంద్ర పోలం నాడు శ్రీమద్ రమారమణ గోవిందోహాయ శంకర చంద్రరాడు మూర్చిపోయారా అరే బ్రహ్మ నువ్వు పోయి డాక్టర్ తీసురా బాబాయ్ ఎంత పని జరిగింది జరగదు మరి వాడు మీకోసం నాన్న అవతాట్లో పడితే విశ్వాసం లేకుండా తిరుగుతారు మనసు నొప్పించి మధ్య పోగొట్టారు పొరపడ్డారా వాడు ఎంత మామీలు కూడా చేశాడు పాపం ఇలా జరుగుతున్నారు వాడికి మాత్రం తెలుసా అయ్యా మళ్ళీ మన కథ మొదటి రీలుకు వచ్చింది ఎత్తండ్రా ఆసుపత్రికి మనం చేసింది తప్పేమో ఏమంటాం ఏ వాళ్ళు మనల్ని మోసం చేయడం తప్పు కదా మరి పిచ్చిదానా ప్రేమలోనూ యుద్ధంలోను ఏం చేసినా తప్పులేదన్నారు జీవితం యొక్క విలువ తెలిసిన వేదాంతలు నిజమేనక్క అవునక్క ఇప్పుడు నీ బాధ మాకు అర్థమవుతుంది మన బాధలు మనం గుర్తించాం కనుక ఇప్పుడు హరి మీద కాక నా మీద నాకే కోపం వస్తుంది అన్యాయంగా అవమానం చేశాం అవును శంకర్ తప్పేమిటి భార్యాభర్తలు ఇద్దరూ ఒకే కళలో ప్రవీణ్లి ఉండాలని ఎక్కడుంది బ్రహ్మ ఎంత మంచివాడు పాపం అతను ఏం మాట్లాడినా నాకు సంగీతంలా వినిపించేది అక్క చంద్ర లేకపోతే నేను బ్రతకలేను అతడు నన్ను క్షమిస్తాడా తారా నిజమైన ప్రేమలో కోపతాపాలకు చోటే లేదమ్మా మన వాళ్ళ కాళ్ళ మీద పడి మన్నించమంటే వాళ్ళు మనల్ని తప్పకుండా స్వీకరిస్తారు అయితే రేపే నాన్నతో చెప్పి వాళ్ళని తీసుకురమ్మందాము సరేనా వాణి తారా అందరూ ఏమనుకుంటారమ్మా వాళ్ళ ప్రేమ నిజమైన ప్రేమ అనుకుంటారు అత్తగారు అన్యాయాలకు అబద్ధం పడే అల్లుళ్ళారా అయ్యయ్యో ఏమిటి భగవంతుడా నాకేం దారి అయ్యో ఈ గొడవతోనే వీధులు పడితే నా బిడ్డలు బతికి ఏం కావాలి వాళ్ళకి మళ్ళీ సంబంధాలు వస్తాయా అమ్మా మాకు వేరే సంబంధాలు అక్కర్లేదమ్మా మేము వీరినే పెళ్లి చేసుకుంటాం అవునమ్మా మా నిర్ణయం ఇంకా మారదమ్మా ఏవండి తెలియక తప్పు చేశాను సారీ ఆ కోపంలో మీ మనసు నొప్పించాను మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తారు కదా మీరు క్షమించాలన్నదాకా మీ పాదాలు విడిచిపెట్టాను అమ్మా నువ్వు కూడా ఒప్పుకో లేకపోతే వీరితో పాటు మేము కూడా నిరసన వ్రతం చేస్తాం నిజమైన ప్రేమ అయ్యో వద్దు వద్దు మీకింత మందికి ఇష్టమైనప్పుడు నేను ఎందుకు కదలాలి మీ ఆనందమే నా ఆనందం లేవండి మా లేవండి నిజమైన ప్రేమకు అత్తగారికి అత్తగారికి రెండు రకాల మీద అయ్యో లేవండి మా లేవండి తప్పు లేవండి అత్తగారు మామగారు ఎక్కడ అమ్మా ఇంత పెద్ద మోసం ఈ కులకాన్ని రాయించవచ్చు అత్తయ్య గారు నమస్కారం అండి మిగతా అల్లుళ్ళని కూడా తీసుకొచ్చాను నా తండ్రి నా బాబే తీసుకొచ్చావా చాలా సంతోషం నాయన మరి నీ మొదటి పెళ్ళాన్ని తీసుకురాలేదేంది ఆయన సీత సంగతి మీకు ఎలా తెలిసింది నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకున్నావా ఇదిగో మీ అమరాశ్వతో చదువు మా శేఖర్కి ఇదివరకే పెళ్ళయ్యి మా ఐదారు చచ్చినాడా పెళ్ళాం బతుకుంటగానే మా కళ్ళలో కారం తల్లి మళ్ళీ పడిచేస్తున్నావు అనుకున్నావా మరి అదొక బయట కడతావా లేకపోతే దేవ శుద్ధి చేయమన్నావా అది కదా ఏది కాదంటు ఏ నువ్వు నిలబడమే బాబు ఆ సీత మూలంగానే ఇదంతా జరిగింది
నీవు వెంటనే వెళ్లి దాన్ని హతమార్చేసి బాబు. అవును, సీత విరగడైతే గాని రాధను నాకు ఇవ్వరు. సీత తప్పే మొత్తం రాధను మీకు ఇస్తారని నమ్మకం ఏంటి బాబు? ఎలా ఇవ్వరో నేను చూస్తాను. నా చేతిలో వజ్రాయుధం ఉంది. చెప్పేడ్చి వెళ్ళు. శుభస్య శీఘ్రం. సీతారామయ్య గారు, ఐదు పెళ్లిళ్ళు ఒక్కనాడే జరగాలి. అందరికీ సరిపడే ముహూర్తం ఒకటి పెట్టండి. అయితే ఎల్లుండే ఉన్నదండి, టైం చెప్పబయ్యా. పంచాంగం వేయడం తీసుకోనమని పంపించాను, ఆ రాగానే చూసి చెబుతాను. ఇంకా నయం, పంచాంగం ప్రింట్ అవుతుందని లేదు. బావగారు, అత్తగారి లాంఛనాలు, ఆడబిడ్డ లాంఛనాలు ముందుగానే మాట్లాడుకుంటే ఎందుకైనా మంచిది. నాలో లేని పెళ్లిళ్ళు చేసి విఫలం చేస్తున్నాం. లాంఛనాలు కూడా మానవేసి ముందుకు వేద్దాం. కట్నాలు కానుకురు లేని వివాహాలు. ఆపండి మీ ఆర్పాటాలు. ఇంతటితో ఈ పెళ్లి ప్రసంగాలు ఆపటం చాలా మంచిది. ఎవరయ్యా నువ్వు? చెడపడానికి వచ్చిన చాట పెయ్య. ఈ కుటుంబరావు గారి ఆస్తిపాస్తుల సంగతి మీకెవరికి తెలియదు అనుకుంటాను. నాకే 25,000 బాకీ ఉంటాను. ఆ సంగతి బాగా తెలుసులేవయ్యా, మా బావగారు ముందే చెప్పారు. అలాగా, ఇదిగో కుటుంబరావు గారు, మీ రాతను నాకిచ్చి పెళ్లి చేయకపోతే జాగ్రత్త. మీ ప్రోనోటు నా దగ్గరే ఉన్నది. అది పెట్టి బ్రదర్ నాలుగు తీసుకో. ఇల్లు వేలం వేయిస్తాయేమనుకుంటున్నారు? మా మామగారు అప్పైనా తెలుస్తుంది. కానీ ఇల్లం వేస్తే పెళ్లి అయిపోతుందంటే పెచ్చోడా, గుళ్ళు పెళ్లి చేసుకుంటాం. ఐదుగురు అల్లుళ్ళు ఉన్నావయ్యా, మా మామగారు అత్తగారు వారానికి అల్లుడింట్లో ఉంటారు. సిగ్గులేని మొక్కలకు నవ్వే సింగారు. చూడండి, ఇప్పుడే దావా వేస్తాం, పెళ్లి పందిట్లో ఊరందరి ముందు మీ పరువు తీస్తాం, మీ ఆస్తిపాస్తులు జప్తు చేస్తాం, శేఖర్ తడాకా చూపెడతాం. జాగ్రత్త, పెళ్లి పందిట్లోనే అవమానం చేస్తాడేమో, ఎలా మనం భరించడం? అవును, మనం సమర్థించవచ్చును, కానీ నలుగురు నాలుగు మాటలంటే చూలాలతో పడుతున్నట్టు అవుతుందే. బావగారు ఏమి చేయటం? మీరేం బాధపడకండి, నేనంతా విన్నాను. ఈ శేఖర్ గారి ఆట కట్టించే మార్గం నాకు బాగా తెలుసు. ఈ అన్యాయాన్ని అరికట్టగలిగిన వ్యక్తి ఒకే ఒకరున్నారు. నేను వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకొస్తాను. మంత్రి గారు, ఇదిగో పంచాంగం, ముహూర్తం డెఫినెట్ గా పెట్టించండి. ఆ వాడి సంగతి నేను కనుక్కుంటాను. ఆ శేఖర్ అసలే మంచివాడు కాదు. అందుకే రాధా పెడుతున్నాను, వాడికి తగిన గుణపాఠం నేర్పాలి. మా అమ్మ మొహం చూసి ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఇక వాడిని తమ్ముడని కనికరించకూడదు. శేఖర్ మీ తమ్ముడా? అవును. వాడు చేస్తున్న అన్యాయాలన్నీ అమ్మకి ఆఖరిసారిగా చెప్పి చూస్తాను. అమ్మ ఊ అంటే చాలు, వాడిని నామరూపాలు లేకుండా చేస్తాను. ఏమైనా సరే మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వను. ఆ విషయంలో మీరు ఏమైనా చేస్తారు, నేను మీతోనే వస్తాను. సరే పద, టైం లేదు. యజమాని చేసేది ఉండగాలి, మరీ మితిమీరిపోతుంది. నీ ప్రాణాలు తక్కువ. ఎవరమ్మా నువ్వు? నీ తమ్ముడి భార్య నాయన శేఖర్ భార్య. రోజు తీరాక ఈమెను వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, చివరకిలా హత్య కూడా తెగించాడు. శేఖర్ని క్షమించకూడదు. పదండి, అమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే అటో ఇటో తెలిచేస్తాను. రండి. నాన్నగారు ఏనాడు గ్రహించారు, అదుపులో పెట్టకపోతే శేఖర్ చేసే అన్యాయాలకి పట్టపగ్గాలు ఉండవని ముందే చెప్పారు. అయినా తల్లి ప్రేమ నీ కళ్ళు కప్పేసింది. ఇప్పుడు చూడు, ఇక్కడ సీత బ్రతికిలా పాడు చేశాడు, అక్కడ అంతమంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. అమ్మ, వాడక్కడ మూలంగా ఇంతమంది బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? వేణు, నన్నేం చేయమన్నావు చెప్పు. లేక లేక పుట్టిన వాడు కదా అనే మమకారం. నాన్నగారు చేసిన హితోపదేశం కూడా పెడచె వినిపెట్టావు. ఎవరెలా పోయినా సరే నీ బిడ్డ విసలవిడిగా తిరుగుతూ ఉంటే చాలనే స్వార్థానికి కూడా సిద్ధపడ్డావా అమ్మా? వేణు, ఒక పంచి ఆస్తి చేతికి చిక్కింది కదా అని హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నాడు. మీ నాన్నగారి విల్లు ప్రకారం ఇదంతా నువ్వే తీసుకో. నయాన్నో భయాన్నో వాడిని ఒక దారికి తీసుకురా బాబు. ఆస్తి కాదమ్మా నేను కోరేది, అమాయకురాలైన ఈ ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా చూడాలి.
అతి కష్టం మీద కుదిరిన మా పెళ్ళిళ్ళు ఆగిపోకుండా కాపాడాలి. శేఖర్ ని మంచి దారిలో పెట్టాలి. మా అందరి పెళ్ళిళ్ళు నీ చేతి మీదుగా జరగాలి అంతే. ఏత కాక అమ్మతో చెప్పుకోవడానికి వచ్చావట్రా శేఖర్? జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నుంచి అయినా బుద్ధిగా ఉండు, లేకపోతే ఆస్తి ఇల్లు అంతా అన్నయ్యని స్వాధీనం చేసుకోమంట. ఓహో, ఈనాటికి దత్తపుత్రుడి మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? అమ్మా, నా దారి కట్టు వచ్చావంటే వాణ్ణి నిన్ను కూడా చిత్రవర చేస్తాను, జాగ్రత్త. ఎంత మాటన్నా రా పాపత్తుడా, కనిపించిన తల్లి నాను చిత్రవర చేసింది. మొహం చూసి ఇన్నాళ్ళు ఊరుకున్నాను, ఆమెనే నోడుకొచ్చాడు తెలుస్తావా? వెంటనే ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ వేరుకో, లేకపోతే నీ ప్రాణాలకి దక్కు. నే చెప్పినట్టు విన్నావా? సరే సరే, లేదా నీ కళ్ళ ముందే వేణుని కాల్చివేస్తాను. సరే, వేణు బ్రతకాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. అవును, నీకు నిజంగా వేణు మీద ప్రేమ ఉంటే ఒప్పుకో. ఒప్పుకో, ఒప్పుకో, ఒప్పుకోవా? అన్యాయం రా గురవయ్య, మత్తు చూపించు. నే చెప్పినట్టు వింటావా? వింటాను, వారి కోసం ఏమైనా చేస్తా. వారు బ్రతుకుంటే సార్, దయచేసి వారిని విడిచిపెట్టు. ఇప్పుడు కాదు, వీడు కూర్చోవలసిన పెళ్లి పీటల మీద నేను కూర్చుని నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత. మహాపాపంరా. గురవయ్య, వీడిని తీసుకువెళ్లి మన రహస్య స్థలంలో బంధించు. రాధను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పసుపట్టలతో వచ్చి నేనే వీడిని విడిపిస్తాను. ఈ లోగా ఎవరైనా విడిపించడానికి ప్రయత్నించారా? ముందుగా వేణుని కాల్చి. అద్దం వస్తే అమ్మైనా సరే దాన్ని ఉపయోగించడానికి వెనుదీయ. వీళ్ళని కూడా వాటితో పాటే పంపించు. నేను చెప్పిన విషయాలు జ్ఞాపకం ఉంచుకో. తీరా పీటల దగ్గర మోసం చేసావా? నిమూలంగా వేణు చేస్తాయి, తెలిసిందే? పట్టరాని సంతోషంతో కన్నీరు తెచ్చుకుంటున్నావా? ఈ సమయం కోసమే కదమ్మా అక్క చెల్లెలంతా అంత గొడవ చేశారు. త్వరగా వస్తావమ్మా, త్వరగా. రాధ, మనసారా ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటావా? మనసారా ప్రేమించాను కనుక ఇష్టం లేదు, ఈ పెళ్లికి ఒప్పుకోవలసి వచ్చింది. ఇది అర్థం లేని చాగు. ఇక్కడ నీ వాళ్ళు ఇంతమంది ఉండగా ఎందుకు నీకు ఈ భయం? ధైర్యంగా జరిగిన సంగతులన్నీ బయటపెట్టు, ఆ శేఖరగాడి ఆటలు అరికట్టించు. అక్కడ వేణు ప్రాణానికి ప్రమాదం జరిగితే? నిజమైన ప్రేమకు నాశనం లేదు, సాహసించు. ఎలాగైనా వేణుని విడిపించు. ఎలా విడిపించేది? ఎవరికీ తెలియని స్థలానికి తీసుకుపోయారు. పైగా ఎవరైనా విడిపించడానికి వెడితే గురవయ్య ముందు వేణుని చంపేస్తాడు. అంతేనా? నీ పెరిగితనంతో వేణు బ్రతుకు నాశనం చేస్తావా? ఏం చేయాలి? ఇదొక్కటే దారి. ఆ శేఖర్ అన్నిటికీ తెగించాడు. నేను ఆహుతైతే తప్ప ఆ రాక్షసుడు వేణుని ప్రాణాలతో వదలడు. వేణు కోసం నేను పెళ్లి చేసుకోక తప్పదు. వేణు బాగుండడమే నాకు కావాలి, నా వేణు బాగుండడమే నాకు కావాలి. అంతేనా రాధ, వేరే దారే లేదా? అంతేనా, 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 అంతే, అంతే. ఏమిటి అలా చూస్తున్నావు? ఒక్కడి మూలంగా ఇందరి జీవితాలు నాశనమవుతూ ఉంటే ఇంకా అలాగే కూర్చున్నావా? శేఖర్ లాంటి కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటి. వాడి దౌర్జన్యం అరికట్టవలసిన బాధ్యత నీ మీదే ఉంది.
అదుపులో పెట్టలేకపోతే అటువంటి వాణ్ణి అంతం చేసినా మంచిది. లే, నీ కర్తవ్యం నెరవేర్చు. కడుపున చెడబుట్టిన వాడు కడతేరినా తప్పులేదు. కదలు. లే, ఈ కర్తవ్యం నెరవేర్చు. కడుపున చెడబుట్టిన వాడు కడతేరినా తప్పులేదు. కదలు. ఆస్తి జప్తు చేయించే వాళ్ళు పెళ్లి కొడుకు వేషంలో వస్తారేమో రోయ్. అవును రోయ్. అయ్యా, మా పెళ్లికి మిమ్మల్ని ఎవరు బొట్టు కాటుగా పెట్టి పిలవలేదే, అందుకని నీ పెళ్లి కాదయ్యా, నా పెళ్లికే నేను వచ్చాను. నీకు మతిగాన పోలేదు కదా? లేదు మామగారు, రాధ నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాను. కొట్లలాగా ఎందుకు అలా అరుస్తారు? అదుగు, రాధ వస్తుంది, కావలిస్తే అడగండి. అమ్మా రాధ, నువ్వు ఇక్కడ పెళ్లి చేసుకుంటావా? ఏమిటమ్మా ఇది? వేణుని మనసారా ప్రేమించి ఇంతలోకి నీ మనసు ఎలా మార్చుకున్నావమ్మా? ఏమో, ఆడవాళ్ల మనసులు ఎందుకు మారుతాయో ఎవరికి తెలుసు. రాధ, టైం అవుతోంది. తొందరగా ఈ పెళ్లి జరిపించండి. ఏమిటి మూర్ఖం, చేతులని జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ పెళ్లికి నేను ఒప్పుకోను. ఎంత మాత్రం ఒప్పుకోను. అమ్మా, నువ్వేమి అడ్డు చెప్పకు, నేను ఈ పెళ్లి చేసుకోక తప్పదు. అయ్యో, ఏమిటమ్మా? అమ్మాయి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. త్వరగా కానివ్వండి. నీ పేరేమిటి? మా వేణు కోసమని పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మేము ఇష్టపడతాం. నీకోసం కాదయ్యా, వేణు లేకపోతే మేము పెళ్లి చేసుకోం. ప్రాణం ద్రోహం చేసి విశ్వాసఘాతకులం కాలే. ఎన్నటికీ కాలేదు. మా పెళ్లి కాలేదు, నువ్వు ఎలా చేసుకుంటా మేము చూస్తాం. వేణు నువ్వు పెళ్లి చేసుకోకపోతే మేము పెళ్లి చేసుకో. చేసుకోకపోతే మానేయండి. బంధువులు కదా, మీరంతా సంతోషిస్తారని ఇక్కడ పెళ్లి చేసుకుందామని వచ్చాం. మీకు అంత ఇష్టం లేకపోతే గుళ్ళని పెళ్లి చేసుకుంటాం. వీడేదో రాత్రి బెదిరించి ఒప్పిస్తున్నాడు. నాకు తద్దరి గారు నిజం చెప్పడు. అడుగు ముందుకు వేశారా, మీ ప్రాణాలు తీస్తాను. రాధ, పద చూస్తాం. ముందు మా నలుగురు నీ కాల్చు. ఇందులో ఏ ఒక్కడు గురి తప్పి బ్రతికినా నీ గుండెలు తీసేస్తాడు. ముందుకు వేశారా, రాధ తోస్తుంది. నాకంతా తెలుసు రాధ, నా ప్రాణాల కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు. ఎక్కడికైనా పారిపోతున్నావు? ఈనాటితో నీ పాపం పండింది. చావు కంటే నీకు వేరే శిక్ష లేదు.
ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకుండా చర్మం తీసేస్తాం. ఏ కీలిక కీలు విరిచేస్తాం. నీకు మనసొప్పకపోతే నాకు వదిలిపెట్టు. అదండి అదండి. ఎంత చెడ్డ శేఖర్ నా తమ్ముడు. నీ తమ్ముడా? అవును. శేఖర్ ఒక్క తల్లి కన్న బిడ్డలం కాకపోయినా అన్నదమ్ముల్లాగా పెరిగా. నీ అత్యాచారాల వల్ల ఆత్మీయత నాలో నశించిన ఇంకా మానవత్వం చావలేదు. ఈ పెళ్లి పండిట్లో ఈ శుభ సమయంలో ఎలాంటి హత్యాకాండ జరగడానికి వీల్లేదు. నీ ప్రాణం తీగలిగిన శక్తి నాలో ఉన్నా పూజ్యులైన నాన్నగారి ముఖం చూసి నిన్ను విడిచిపెడుతున్నాను. అందరికంటే అభాగ్యురాలైన ఆ సీత ముఖం చూచి నిన్ను బ్రతికి పోనిస్తున్నాను. పో, నా నిర్ణయాన్ని మార్చుకోక ముందే నా కళ్ళ దట్టించిపో. పోయి బుద్ధిగా బ్రతుకు. ఇప్పుడు నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. రాధ నాకు దక్కకపోతే నీకు దక్క. అసలు నా ఇంట్లోనే హతమార్చి ఉంటే ఇంతమందిలో నాకు అవమానం ఏదైతే ఉండేది కాదు. అయినా మించిపోయింది లేదు. కాచు, నీకు చావు తప్పదు. అటులే, వీడి చావు కళ్ళ చూడండి నా కోపం తల్లారా. నా కంఠంలో ప్రాణం ఉండగా వేడికి ఏ హాని చేయలేవురా అమ్మా. ఆగావే, ప్రాణం తీయగలిగి ఉండి కూడా ప్రేమతో విడిచిపెట్టిన అన్ననే చంపడానికి తయారైన నీకు అన్న తల్లి ఒక లెక్క. చంపరా, చంపు. అమ్మా అమ్మా, నీ వంటి వాడికి అమ్మను కావడం కంటే చావే మేలురా. చంపు. అమ్మా వద్దు, ఆ మాటతో నన్ను అవమానించి చంపు. ఒక్కసారిగా తుపాకితో కాల్చి చంపి. అమ్మా చంపరా, చంపు, చంపు. ప్రాణం ఇచ్చిన దాన్ని నేను, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈనాడు నీ ప్రాణాలు తీసి నీతిని న్యాయాన్ని బ్రతికిస్తాను. అమ్మా అంటే పరుగు ప్రతిష్టలతో బ్రతికిన మా వంశం పాడు కాకుండా నిన్నింతటితో తుడిచివేస్తాను. నీ చావుతోనైనా నా ఆత్మకు శాంతి కలగనివ్వరా చెడ్డా. అత్తయ్య, ఆ గ్రహంలో హంతకులు కాకండి. భారత స్త్రీకి మాంగళ్యం కంటే ప్రాణం ఇంకేముందమ్మా? మీ ఇంటి కోడని పసుపు కుంకుమ మీరే తుడిచేస్తారా? ఆలోచించండి అమ్మా, బిడ్డలిద్దరూ రెండు కళ్ళు కదా మీకు. ఈ ఆవేశంలో ఒక్కంటిని మీరే పొడి చేసుకుంటారా తల్లి? అమ్మా, స్త్రీ ధర్మానికి విరుద్ధంగా కన్న బిడ్డను చంపుకుని వంశాన్ని నాశనం చేసుకుంటారా? వద్దమ్మా వద్దు. శేఖర్ని క్షమించండి, క్షమించండి. రాధా, రాధా. అమ్మా చూడరా, చూడు, ఒక్కసారి కళ్ళు విప్పి చూడు. ఈ దేవత నన్ను ఉపవిత్రం చేయదలుచుకున్నా? అనుక్షణం నీ క్షేమం కోసం పరితపించే ఈ అమాయకురాలను అన్యాయం చేయదలుచుకున్నావు. నేనేం మహాపాపం చేశానురా? నా కడుపున ఎలా పుట్టావురా? అమ్మా, తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. అన్నయ్య, నన్ను క్షమించు, నన్ను మన్నించమని అమ్మతో చెప్పు అన్నయ్య. బాబు, శేఖర్, సీత మంగళ స్నానం చతుర్గం రండి. మాంగళ్య దంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే సాజీవ శరణామృతం మాంగళ్య ధారణ మోహక శుభమో శతమానం మమోజనాయ పురుషస్య దేంద్రియాయుష్యేంద్రియే. పరమేశ్వర, ఎందుకే అలా కంట తడి పెట్టు? ఆడబిడ్డల్ని గల్ల అయ్యలకి అమ్మలకి ఏదో ఒక రోజు ఇలాంటి ఘడి రాక తప్పదే. అది కాదండి, అమ్మాయిలకి ఇంతకాలం పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదని బాధపడ్డాం. అమ్మాయి పెళ్ళైపోయింది అదే పదివేలు. శుభం